सुब्बारा गारु मन रेंडु राष्ट्रालो पेरु पोंदिन रचयित मात्रमे काकुंडा अनुवादकुडु इंग्लीश पुस्तकालु तेलुगुलोकि रास्तुंटारु अट्लागे ई तेलुगु पुस्तकालु इंग्लीश लो वारु रासिन पुस्तकालु सिविल सर्वीस वाळ्ळकि कूडा इंडियन अकाडमी गुरिंचि रासारु అట్లాగే వారు స్వయంగా శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఏపీఆర్జేసీలో టాప్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ సహా చాలా ర్యాంకులు వారు తెప్పించారు. దాదాపుగా 25 ఇయర్స్ టీచర్గా వారికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంపాక్ట్లో మీ అందరం కూడా టెక్నికల్గా కొంతమంది నాన్ టెక్నికల్ స్పీకర్స్గా కొంతమంది డివైడ్ అయిపోతాము. వారు ఒక్కరు మాత్రమే టెక్నికల్ చెప్తారు, నాన్ టెక్నికల్ చెప్తారు. మొదట మనం మొదటి సెషన్ నాన్ టెక్నికల్గా మనం ఎలా ఉండాలి వారి ద్వారా నేర్చుకున్నాము. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ అంశం. ఇప్పుడు మనం రోజు చూస్తున్నాము అసైన్మెంట్స్ ఎంతమంది పెట్టారు, ఇవన్నీ కూడా మనం అవి పెడుతున్నాము. మనకు ఒక స్పీకర్గా ట్రైనర్గా చాలా అవసరం. మనం తర్వాత మెంటర్గా ఎన్నో గ్రూప్ రన్ చేయాలి, సర్టిఫికెట్స్ ఇప్పించాలి, అవన్నీ కూడా మనం చెయ్యాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకోవడం. ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలంటే సింపుల్గా గూగుల్ ఫామ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఎట్లా చేయాలి, ఇందాక మనం చాలామంది చాలా డౌట్లు అడిగారు. ఆ అసైన్మెంట్లు ఇచ్చిన ఆ 18 అంశాలు కాకుండా మీ అన్ని అంశాలు క్లారిఫై చేయడానికి వస్తున్నారు నండూరు సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి, మాకు నాన్ టెక్నికల్ కూడా చెప్పడానికి మీరు ఒప్పుకున్నారు. మీ అందరం కూడా మీ సెషన్ విని ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ అండి. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ ఫర్ కీపింగ్ యువర్ జర్నీ ఆఫ్ లెర్నింగ్. మీ నేర్చుకునే అభ్యసన యాత్రని గత 13 రోజులుగా అదే ఉత్సాహంతో కొనసాగిస్తున్నందుకు అందరికి హృదయపూర్వక అభినందన. కమింగ్ టుగెదర్ ఈజ్ ఏ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఈజ్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్, కీపింగ్ టుగెదర్ ఈజ్ సక్సెస్ అని టీమ్ బిల్డింగ్ లో చెప్తాం. లేదు ఇంతకుముందు వేరే ఏమన్నా అంటే ఆరంభింపరు నిజ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిచయజింతులు విఘ్నాయాతులై, మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులకు చున్నతోత్సాహులై, ప్రారంధార్థములు ఉజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నారు. అంటే ముందే ఏ కష్టాలు వస్తాయో ఊహించుకుని పనులు మొదలెట్టని వాళ్ళు నీచులు. పనులు మొదలుపెట్టిన తర్వాత కష్టం రాగానే ఆపేసేవాళ్ళు మధ్యములు. కష్టం వచ్చిన కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో మొదలుపెట్టిన పనిని చివరిదాకా పూర్తి చేసేవాళ్ళు ధీరులు. వాళ్లే నిజమైన తెలివి గలవాళ్ళు అన్నారు. ఇక్కడ ధీరులు అంటే ధైర్యం గలవాళ్ళు, ధైర్యం గలవాళ్లే నిజమైన తెలివి గలవాళ్ళు అన్నారు. ఇక్కడ ఆయన గొప్పవాళ్ళు అని అనలేదు, తెలివి గలవాళ్ళు అన్నాడు. ప్రజ్ఞానిధులు కావునన్నాడు. మన తెలివితేటలన్నీ మనం ఏ పని మొదలు పెట్టామో ఆ పని పూర్తి చేయడానికి ఉపయోగించాలి. కానీ చాలా సందర్భాల్లో పని మొదలు పెట్టిన తర్వాత దానికి మన తెలివితేటలన్నీ దాన్ని ఆపేయటానికి ఎగ్గొట్టడానికి సాకులు వెతుక్కునేందుకు చూసి మధ్యలో ఆపేస్తుంటాం అన్న కారణాలతో. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పని యొక్క ఫలితము అది పూర్తి చేసినప్పుడు మాత్రమే కలుగుతుంది, మధ్యలో కలగదు. సగం వండి వంటేసిన వంట ఎందుకు పనికిరాదు? బియ్యం దండక్కి గ్యాస్ దండక్కి తప్ప మధ్యలో ఆపేస్తే ప్రాబ్లం వస్తే మంచిగానో చెడ్డగానో చివరిదాకా వంట పూర్తి చేయాలి. అద్భుతంగా రాకపోవచ్చు, కనీసం తినడానికి పనికొచ్చేలానే వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. కనుక చాలా మంది కొంతమంది చూస్తాం మనం, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అట్లాంటి వాళ్ళు కాదు, ఏమని పరీక్ష పాస్ అవనేమో అని భయంతో పరీక్ష ఎగ్గొట్టేవాళ్ళు రాయని వాళ్ళు. ఇది దీన్నే కొత్తగా ఏమని చెప్తామంటే 0 వర్షన్ ఈస్ బెటర్ దాన్ 0 వర్షన్ అని. మనం ఏదైనా కొత్త పని మొదలు పెట్టినప్పుడు దాన్ని ఏమంటాం, 0 వర్షన్ అంటాం. అప్పుడు మీరు ట్రైనర్ పాయింట్ 0, మీరు ట్రైనర్గా ఫస్ట్ మొదలు పెట్టారు. మీరు చేసిన ఫస్ట్ వీడియో యువర్ వీడియో
0.0 తర్వాత మీరు డెవలప్ అయిన కొద్దీ 0.1 1.0 2.0 3.0 అలా వస్తాయి కదా డెవలప్‌మెంట్ సో 0 వర్షన్ ఇస్ బెటర్ దెన్ నో వర్షన్ అసలు మొదలు పెట్టుకోవడం కన్నా తప్పులు తప్పులుగా తడకలుగా మొట్టమొదట చేయటమే మంచిది మీరు ఇబాటికి ఈపిఎస్ లో వీడియోలు చేసి ఇప్పుడు వీడియోలు చేయటం వల్ల మీరు 0.0 కన్నా 0.0 ఎంత వర్స్ట్ గానే ఉండొచ్చు కానీ 1.0 2.0 ఇవి ఖచ్చితంగా బెటర్ గా అయితే ఉంటాయి కదా కనుక వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ స్కిల్స్ పర్టిక్యులర్ గా నైపుణ్యాలు అనే వాటి గురించి మాట్లాడుకుంటే స్కిల్ ఇస్ టు డు చేయటము సో చేయటం అనేది చేస్తేనే వస్తుంది చూస్తే రాదు I need not emphasize this and I need not waste my time on emphasizing this simple point but it is a point that everyone of us should remember every day and every moment of our life ante aa point nen pade pade otti cheppakaledu gaani nen mee kosam cheppatle na kosam cheptunnanu anukoo endukante ee chinna vishayanni mana malli malli gurtu chesukovali ee panaina chesi chuvisthene chesi choodagaligithene చేస్తేనే మనం పనివాళ్ళం ఊరికనే కబుర్లు చెప్తే చూస్తే దాని గురించి అబ్జర్వ్ చేస్తే దాన్ని ఏదన్నా చేస్తే అన్లెస్ యు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ అది నీవు ఎంత గొప్ప పండితుడు అయినా ఎంత నాలెడ్జ్ ఉన్నవాడు అయినా దానివల్ల నీకు ఎట్టా అంటే ఉపయోగము లేదు అది అద్భుతమైన నాలెడ్జ్ అయినా అది భగవద్గీత అయినా లేకపోతే ఇంకో మంత్రోపదేశమైనా ఏమీ ఉపయోగం లేదు అన్లెస్ యు డు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గెట్ ద రిజల్ట్స్ That is why we are the in this particular batch. ఇక్కడ అందరూ ట్రైనర్స్ పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఇంపాక్ట్ తో చాలా కాలం నుంచి కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు మేము పర్టిక్యులర్ గా మీతో ప్రతి పని కంపల్సరీగా చేయించాలి అని మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అంటే గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తున్నాం ఆ తర్వాత నీళ్లు తాగుతుందా గుర్రం తాగదా అంటే మేమేం చేయలేం కానీ ఇక్కడ అన్నీ ఎప్పుడు నీళ్లు దొరుకుతాయా అని తాగే గుర్రాలే కనపడుతున్నాయని నేను అనుకుంటున్నాను am I right sir So thank you very much. Thank you for keeping it together. కొంచెం కొంతమంది కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మరి కొంతమంది మనసులో అసంతృప్తి దాచుకున్నప్పటికీ మొత్తం మీద మీరు అందరూ స్ట్రైక్ చేశారనుకో అబ్బాయి ఇవేం అసైన్మెంట్లు సార్ ఈ టెక్నికల్ అంతా మేము చేయలేము మీరు ఏదైనా ఉపన్యాసాలు చెప్పండి మేము వినిపోయి మేము కూడా కాస్త వీడియో ముందు ఉపన్యాసాలు చెప్తాము అదేదో అనుకుని వచ్చాం కానీ మీరు మాతో ఇన్ని పనులు చేస్తారు అనుకుని మేము రాలేదు ఈ ట్రైన్ ద ట్రైనర్స్ కానీ మీరు గట్టిగా అన్నారనుకో మేమేం చేస్తాం మాకెందుకు వచ్చిందిలే అని మేము మానేసి మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కానీ మేము పాత పద్ధతికి వెళ్లకుండా ఈ కొత్త పద్ధతిని మేము కష్టపడి మిమ్మల్ని కష్టపెడతాం అంటే మీ అందరి కోఆపరేషనే కారణం అందుచేత మీ అందరికి హృదయపూర్వక అభినందనలు సో మనకి జీవితంలో ఏదైనా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకో మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఒక విషయానికి ఒక ఒక వ్యక్తికి కానీ ఒక విషయానికి కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దఫాల వారీగా విడతల వారీగా మనం నమోదు చేసుకోవాలి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మనకి నిజ జీవితంలో ఉండే ఎగ్జాంపుల్ ఉదాహరణకి పర్టికులర్గా మన ఇళ్లలో పాలవాడు పాలు పోసాడా లేదా పాత వాళ్ళు 40-50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరికీ మీ అందరికీ గుర్తుండుంటుంది పల్లెటూళ్ళలో నెలకు ఒకసారి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి మీ ఇంటి సున్నం గోడ మీద ఒక టేబుల్ లాగా వేసి ఒక టిక్ పెట్టి వెళ్తుండేవాడు మీకు ఎవరికైనా గుర్తుందా ఎవరికైనా తెలుసా అండి ఎవరికైనా హ్యాండ్ రైజ్ చేయండి ఏమిటది అది లెప్రసీ అండ్ మలేరియా డిపార్ట్మెంట్ మీకు ఎవరికైనా జ్వరం వచ్చిందా మీకు ఈ నెల రోజుల్లో ఎలాంటి జ్వరాలు వచ్చినాయి అని అడిగేవాళ్ళు టిక్ పెట్టి వెళ్ళాడంటే మీకు ఆ నెల రోజులు మీ ఇంట్లో ఎవరికి మలేరియా రాలేదు మీకు ఏదైనా అట్లాంటి సింప్టమ్స్ కనపడితే ఆయన పిహెచ్సి నుంచి ఎవరినన్నా పంపించేవాడు సో పాలవాడి కోసం అని ఇంట్లో అమ్మ ఏం చేసేది ఆ క్యాలెండర్ మీద టిక్ పెట్టుకునేది పాలు వచ్చిన రోజున లేదు రాని రోజున టిక్ పెట్టుకునే అలవాటు చాలా మంది ఇళ్లలో ఇప్పటికి కూడా ఉంది కదండి క్యాలెండర్ మీద టిక్కులు పెట్టుకోవటం సో మనకి ఒకే విషయానికి సంబంధించి రిపీటెడ్ గా ఒక ఇన్ఫర్మేషన్ ని నమోదు చేయడానికి మనం పట్టికలు వాడతాం ఇంకెక్కడ పట్టికలు వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ చాట్ బాక్స్ లో చెప్పండి ఇప్పుడు నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను పట్టికలు వాడటం పట్టికలు అంటే ఇంగ్లీష్ లో మీరు అందరూ పుట్టుకతో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాదు కదా తెలుగు అర్థం అవుతుంది కదా సో నేను పట్టిక అంటే తెలుస్తుందిగా టేబుల్ అనాల్సిందేనా సో పట్టికలు ఎక్కడ వాడతాం
మార్క్ షీట్ వాడతాం, మార్క్ షీట్ ఇంట్లో వాడంగానే గుడ్ మార్క్ షీట్ వాడతాం, రైట్? ఇంకా ఎనీ మోర్ ఎగ్జాంపుల్స్? టైం టేబుల్ వాడతాం, గుడ్. ఇంకా అందరు టీచర్స్ ఏమన్నట్టున్నారు? వాటర్ బై తో వాడుతున్నాం, వాటర్ బై లేటెస్ట్ రిప్రజెంటింగ్ డేటా కాదు సార్, ఎగ్జాంపుల్ కావాలి. అటెండెన్స్ వాడతాం, గుడ్ అండి. హాజరు పట్టి మనకు చిన్నప్పుడు తెలిసిన పట్టీల్లో ఒకటి, మొట్టమొదటి నుంచి టీచర్ గారు ఇంత బాగా పట్టిక వేసుకొచ్చి వాడతారు హాజరు పట్టి. సో పూర్వం నుంచి పట్టికలు అయితే ఉన్నాయి. సో కంప్యూటర్ లో పట్టికలుని వేయటము, దాన్ని కంప్యూటర్ లో పట్టికలు వేస్తే పట్టికలు ఎందుకు ఉపయోగపడతాయి? డేటా నమోదు చేయడానికి ఉపయోగపడతాయి. సో డేటా నమోదు చేయడానికి ఏది, ఒకే విషయానికి సంబంధించి విడతల వారీగా లాంగ్ రన్ లో డేటా నమోదు చేయాలంటే పట్టికలు ఉపయోగపడతాయి కదా. సో పట్టికల్లో నమోదు చేయడం వల్ల వచ్చే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? ఎవరైనా, మీరు చిన్నప్పటికి వెళ్ళలేదు, అందరూ పెద్ద అయిన తర్వాత వెళ్తున్నారు, కేబుల్ టీవీలు ఇవన్నీ కొత్తవి. పాత పట్టికలు ఏంటంటే మాకు మనం వీధి చివర లెండింగ్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకున్నప్పుడు, లేదా లైబ్రరీలో పుస్తకాల కోసం పెట్టేవి కార్డులు, స్కూల్ లైబ్రరీలోనో కాలేజీ లైబ్రరీలోనో అవి కార్డుల్లో ఉంటాయి టేబుల్స్. క్లారిటీ ఓకే అండి, క్లారిటీ కోసమే పట్టిక వేసుకుంటున్నాం. ఇంకా రిమెంబర్, అవంతా మామూలే, అసలు నోట్ చేసుకునేందుకే రిమెంబర్, అది బేసిక్ కాదండి. పట్టికలో వేస్తే మీకు నెలాఖరికి కూడిక వేసుకోవడం తేలిక. మీరు క్యాలెండర్ మీద నమోదు చేసిన దానికి అదే మీరు పట్టికలో వరుసనే పైనుంచి కిందకి వేసారనుకోండి. సో హాజరు పట్టికలో ఏం చేస్తారు, నెలాఖరికి ఎన్ని అబ్సెంట్లు ఎన్ని ప్రజెంట్లు వేస్తారు కదా, మార్కుల లిస్టులో టోటల్ మార్కులు అన్ని వేస్తారు కదా. సో పట్టిక వేయటం వల్ల లాభం ఏమిటి అంటే మనం కూడిక వేసుకోవటం తేలిక. సో ఇదే పట్టిక అకౌంటెంట్స్ వేస్తే ఏం చేస్తారు, ఒక హారిజెంటల్ ఇది వేసి చివరికి వస్తే బ్యాలెన్స్ అయిందా లేదా చూస్తారు. ఈ టోటల్ ఈ టోటల్ కూడినప్పుడు అడ్డు టోటల్ నిలువు టోటల్ కూడితే బ్యాలెన్స్ అవ్వాలి, అవ్వకపోతే సమస్య వస్తుంది. సో ఈ రెండు పనులు ప్రాథమికంగా చేసేది అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతటిని మనం పట్టికల రూపంలో ఎక్కించుకోవటం. సో పట్టిక రూపంలో ఎక్కించుకుంటే వచ్చే లాభాలు, కంప్యూటర్ అయితే ఏం చేస్తుందంటే మనం కూడకుండా అదే కూడి పెట్టేస్తుంది. సో మీరు టోటల్ అనగానే టోటల్ వచ్చేస్తుంది, హెచ్చవేత వేయాలనుకుంటే ఉదాహరణకి పాలు, పాలు యొక్క రేటు, ఆ రేటు తర్వాత రోజుకి ఎంత అయింది చెప్పాలనుకోండి. లేదు కొన్ని రోజులు వాడు ఏం చేస్తాడు, మీరు పాలవాడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు పాలవాడు ఉన్నాడు, వాడు గేదె పాలు తీసుకొస్తాడు, కానీ మీరు ఎక్స్ట్రా పాలు కావాలనుకున్నప్పుడు ఆ రోజు ఒక ప్యాకెట్ పాలు కూడా తీసుకొస్తాడు. ఆ రోజు వాడు గేదె పాలు ఎక్స్ట్రా పోయేది కనుక ప్యాకెట్ పాలు తీసుకొస్తాడు అనుకుందాం. సో ప్యాకెట్ పాలకి ఎక్స్ట్రా రేటు తీసుకుంటాడు అనుకుందాం, వాడే తీసుకొస్తాడు మీరు ముందు ఫోన్ చేసి చెప్తే. సో ప్యాకెట్ పాలకు వేరే రేటు, గేదె పాలకు వేరే రేటు, కనుక రోజు వచ్చే టోటల్ వేరే ఉంటుంది. సో ఏ రోజుకు ఆ రోజు టోటల్, టోటల్గా ఆ నెల మొత్తానికి వాడికి చెల్లించాల్సిన మొత్తం. సో మీరు పట్టిక వేసుకోవటం వస్తే పచారీ సరుకులు పట్టి కూడా వేసుకోవచ్చు, మన రోజు మన నెలవారీగా మన ఆదాయం వేయాలి పట్టి వేసుకోవచ్చు. ఇవన్నీ పట్టిక వేసుకునే అలవాటు ఉంటే పట్టిక వేసుకోవచ్చు. పూర్వం ఇవన్నీ మన నాన్నలు అమ్మలు పద్దు పుస్తకము అని వేసుకునేవాళ్ళు. సో ఈ పద్దు పుస్తకాన్ని కంప్యూటర్లో స్ప్రెడ్ షీట్ అంటారండి. ఏమంటారండి? స్ప్రెడ్ షీట్ అంటారు కంప్యూటర్ ఇంగ్లీష్లో. ఆ పద్దు పుస్తకాన్ని స్ప్రెడ్ షీట్, పట్టికని స్ప్రెడ్ షీట్ అంటారు, పద్దు పుస్తకాన్ని వర్క్ బుక్ అంటారు. ఇది అందులో మీరు ఏ పద్దు అన్నా రాసుకోండి ఇది. సో పట్టికలు మనం ఇవాళ ఎక్సెల్ ఎక్సెల్ అనేది మళ్ళీ చెప్తున్నాను కదా, వీఆర్ గోయింగ్ బై బ్రాండ్ నేమ్స్, ఇట్ ఈస్ ఏ బ్రాండ్ నేమ్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు కంప్యూటర్లో పట్టికలు వేసేదానికి ఇచ్చినటువంటి వాడు పెట్టుకున్న బ్రాండ్ నేమ్ ఎక్సెల్. ఎక్సెల్ ఈజ్ ఓన్లీ బ్రాండ్ నేమ్. అంతేగాని స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్లు చాలా ఉన్నాయి, ఓపెన్ ఆఫీస్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు మొబైల్లో ఉన్నా అనుకోండి డబ్ల్యూపీఎస్ ఫర్ అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, అందరూ 80 మంది వచ్చినట్టున్నారు కనుక ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఏ డిస్క్లైమర్. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఏమంటే నేను మీకు బేసిక్స్ చెప్తాను, ఏం చేయాలో చెప్తాను, బేసిక్గా నేను కంప్యూటర్ ఆధారంగానే చెప్తాను, కంప్యూటర్లోనే చూపిస్తాను. మళ్ళీ నాకు ఇది మొబైల్లో కుదురుతుందా అండి, నేను మొబైల్లో ఎలా చేయాలండి, నాకు మొబైల్లో చూపించండి అని అడగం ఒకటి. సో 99% మొబైల్లో కూడా మీరు ఇన్ని పనులు చేయగలుగుతారు. లెట్ మీ బి ఫ్రాంక్, నాకు టైం తక్కువ ఉండటం వల్ల నేను మొబైల్లో వీటిని నా చేతులతో ప్రయత్నం చేసి చూడలేదు. నాకు ఎందుకంటే కంప్యూటరే ఉంది, కంప్యూటరే ఇది చేశాను కనుక. కానీ మా ఫ్రెండ్స్ ఈ పనులన్నీ మొబైల్లో కూడా చేస్తున్నారు, చేశారు. మీరు తప్పదంటే ఆల్రెడీ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు వాలంటీర్ చేయండి, మొబైల్లో చేసేవాళ్ళు ఎక్సెల్ షీట్ అవి. లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేనే చేసి చూడాలంటే నేను చూసి మీకు సమాధానాలు చెప్తాను. కనుక ప్రస్తుతం అసలు బేసిక్గా ఒక విషయం ఏంటి, దాన్ని ఎలా చేస్తామో నేర్చుకోండి.
99% ఆఫ్ ద టైమ్స్ కంప్యూటర్ లో ఎట్లా చేస్తామో దాంట్లో మొబైల్ లో కూడా అలాగే చేస్తాము. కాకపోతే మొబైల్ లో ఉన్న సైజ్ ని బట్టి అన్ని ఒకసారి కనపడవు మనకు. ఆ హెడ్డింగ్ ఎక్కడ కనపడుతుంది ఒకటి కొంచెం ముందు వెనక అడ్జస్ట్మెంట్. ఏంటి అడ్జస్ట్మెంట్? ఇప్పుడు మనకి మన వాడే కంప్యూటర్స్ గాని, ఇక్కడ మీరు ఒక బేసిక్ తెలుసుకోండి, ఇక్కడ చాలా ప్రాథమికమైన విషయం, మొబైల్స్ గాని మన కంప్యూటర్స్ గాని, మీరు మొబైల్లో కంప్యూటర్లో అయితే ఇప్పుడు టచ్ స్క్రీన్ కంప్యూటర్ లేకపోతే మన మౌస్ తో కలిపితే పాయింట్ ఎక్కడ ఉంటే ముట్టుకుంటే అంటే అది ఏం చేస్తుంది, కంప్యూటర్ స్క్రీన్ లో ఉన్న ప్రతి ఏరియాని అది డివైడ్ చేసుకుని ఏరియాలో కుడి చేతి పై మూల ఇది, ఎడం చేతి పై మూల మీకు ఇంటూ నొక్కామనుకోండి, అక్కడ ఇంటూ ఉందని అది ఓహో ఈ అప్లికేషన్ లో కుడి చేతి పై మూల ఆ చివర ఇంటూ ఉంటుంది, అక్కడ నొక్కితే క్లోజ్ అవ్వాలని అది గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఓకే, అది సాఫ్ట్వేర్ లో కూడా, మన ల్యాప్టాప్ ఐ మీన్ మొబైల్ లో కూడా అంతే. సో ఆ మొబైల్ స్క్రీన్ కానీ కంప్యూటర్ స్క్రీన్ కానీ అది డివైడ్ చేసుకుని ఈ పాయింట్ దగ్గర ఇది ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఇది ఉంటుంది అని గుర్తుపెట్టుకుని ఆ సాఫ్ట్వేర్ మీరు అక్కడ టచ్ చేస్తే ఆ పని జరుగుతుంది ఇది. సో అక్కడ ఏమవుతుంది, మొబైల్ నుంచి కంప్యూటర్ కు మారినప్పుడు ఏం జరుగుతుంది, ఆ పాయింట్ మారుతుంది. ఇక్కడ మన కుడి చేతి పై మూల మీద కనపడింది, అక్కడ కుడి చేతి పై మూల మీద కాకుండా ఎక్కడ ఇంకో చోట కనపడవచ్చు, కొంచెం పక్కకు జరుపుకోవాల్సి రావచ్చు. ఆ ఇంటూ ఎక్కడుందో కనపడేదాకా మనం జరపాలి అంతే, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే స్క్రీన్ సైజ్ మారింది, స్క్రీన్ షేప్ మారింది కనుక పర్టికులర్ పాయింట్ దగ్గరే పర్టికులర్ కమాండ్ ఉంటుందని లేదు. కనుక మీరు కమాండ్ ఎత్తుకుంటే సరిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఒక కమాండ్ ఒక లొకేషన్ కి అటాచ్ చేయబడి ఉంటుంది, దాన్ని అందుకనే జియుఐ అంటారు, గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు దాన్ని టెక్నికల్ గా, జియుఐ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. మన విండోస్ ఇవన్నీ వాడేవి పూర్వం అయితే ఈ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే బొమ్మలాగా గుర్తుపెట్టుకోవటం అని అర్థం అండి. గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, కుడి చేతి పై మూల మీద ఇంటూ ఉంటుంది, అక్కడ నొక్కితే క్లోజ్ అవుతుంది, లేదా దాని పక్కన ఇది ఉంటుంది, దాని పక్కన ఇది ఉంటుంది అని. ఇది రాకముందు డాస్ అని ఉండేది, డెస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉండేది, ఎంఎస్ డాస్. అప్పుడు ఏం చేసేవాళ్ళం, ప్రతి దానికి ప్రతి ఫైల్ కి ఒక పేరు ఇచ్చుకుని పలానా చోట ఉంటుంది. ఉదాహరణకు మన ఇంట్లో ఒక వస్తువు, మీరు ఇంట్లో ఎవరైనా ఏదైనా వస్తువు మర్చిపోయారనుకోండి, అక్కడ నుంచి మీ శ్రీమతికి ఫోన్ చేశారనుకో ఆఫీస్ లో, పలానా వస్తువు మర్చిపోయాను మా ఆఫీస్ బాయ్ ని పంపిస్తున్నాను ఇమ్మని, మీరు ఏం చెప్తారు, ఒకసారి వెళ్ళు నా బీరువాలో, నా ఆఫీస్ బీరువాలో చూడు, పైనుంచి 3 hours ఎడం చేతి పక్కన పెట్టిన ఫైల్స్ లో పైనుంచి కింద నుంచి 3rd file నాలుగో కాగితం ఉంటుంది ఇవ్వు అని చెప్తారు. సో మనం ఏం చేస్తున్నాం, దానికి అడ్రస్ ఆఫీస్ బీరువా, ఆఫీస్ బర్రలో పైనుంచి 3rd పైనుంచి 3rd ఎడం చేతి పక్కన పెట్టిన ఫైళ్ళ వరుస, అందులో కింద నుంచి 3rd file ఇవన్నీ చెప్తున్నాం కదా. అదే మీరు బొమ్మ చూపించారనుకోండి, మన విండోస్ లో ఏం వాడుతున్నాం, బొమ్మ చూపిస్తాం. మీరు ఆఫీస్ బీరువా బొమ్మ, అది తెరిచిన తర్వాత నొక్కిన తర్వాత తెరుచుకుంటుంది 3rd, 3rd తర్వాత మళ్ళీ 3rd file బొమ్మ చూపిస్తే అది గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మన అందరం బొమ్మ చూపించడానికి అలవాటు పడిపోయాం. ఈ బొమ్మ చూపించడానికి ముందు ఏముండేదంటే సిస్టమ్, వాడు రాసేవాడు గో టు ఆఫీస్ బీరువా, ఆఫీస్ బీరువాలో గో టు 3rd, గో టు 3rd తర్వాత గో టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రో, తర్వాత గో టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రో లో గో టు 3rd file అని రాసేవాళ్ళు అనమాట. మొట్టమొదటి రాయాల్సి వచ్చేది ఇంత బారు కమాండ్. ఇప్పుడు రాయటం బదులు ఏం చేస్తున్నాం, టకటకా వెళ్తున్నాం, అక్కడ బొమ్మ బీరువా బొమ్మ కనపడుతుంది దాన్ని నొక్కుతున్నాం, అది ఓపెన్ అయితే 3rd కనపడుతుంది అది నొక్కుతున్నాం, అది ఓపెన్ అయితే. సో ఇప్పుడు జరుగుతుంది అది, ఇదివరకు ఇప్పుడైతే మనం ప్రత్యేకంగా మౌస్ పెట్టి నొక్కుతున్నాం ఇంతకుముందు, ఇప్పుడు పిల్లలు అయితే ఏం చేస్తున్నారు, ఏకంగా అక్కడ బొమ్మే కనపడుతుంది బీరువా, వాళ్ళు చేతితో ముట్టుకుని తెరిచినట్టుగా తెరుస్తున్నారు టచ్ స్క్రీన్ వచ్చిన తర్వాత. పని ఒకటే, దాన్ని చేసే విధానం మారింది, ఇది మనం గమనించాలి. అందుచేత మీరు ఎప్పుడు చేసే విధానంతో కన్ఫ్యూజ్ అవ్వకుండా అది ఏ పని చేస్తున్నాం అనే దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, దాని పేరు ఏమన్నా, ఈ ఆఫీస్ బీరువాలో 3rd 2rd file అని చెప్పాను కదా ఎడం చేతి పక్కన, దాన్ని మీరు కింద నుంచి ఇలా కూడా చెప్పొచ్చు కదా, ఆఫీస్ బీరువాలో నేను పైనుంచి 3rd అని చెప్పాను, కింద నుంచి 2rd అని కూడా చెప్పొచ్చు కదా. మీకు చెప్పడం వస్తే, అసలు విషయం తెలిస్తే, ఎలా చెప్పాలో తెలిస్తే. కనుక ఏంటంటే విషయం తెలుసుకుంటే ఎలా చెప్పాలో మీకు అప్పుడు పని చేయడం తేలిపోతుంది. అలా కాకుండా ఓహో ఆయన 3rd అన్నాడు కనుక నేను 3rd కావాలను అని గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇది నేను నిన్న చెప్పిన మక్కీకి మక్కీ ఎగ్జాంపుల్ అవుతుంది. సో ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు కంగారు పడిపోయి వాడు ఏం నొక్కుతున్నాడో మనం ఏది నొక్కాలని కాకుండా, వాడు ఏ పని చేస్తున్నాడు ఆ పని తర్వాత మనం ఏ పని చేయాలి అనే దాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి సాధ్యమైనంత వరకు. సో మనం ఈ ఎక్సెల్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు స్ప్రెడ్ షీట్ అప్లికేషన్ కి ఇది, మనం మైక్రోసాఫ్ట్ విండోసే ఎక్కువ వాడుతున్నాం 99% కంప్యూటర్లో. సో అందులో ఆటోమేటిక్గా ఆఫీస్ వస్తుంది, ఆఫీస్లో
మనం మామూలు ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకునే ఎందుకంటే వరల్డ్లో టైప్ చేసుకుంటాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ రాసుకోవాలనుకుంటే, ఏదైనా పట్టికలు రాసుకోవాలనుకుంటే కూటికలు తీసివేతలతో ఎక్సెల్లో రాసుకుంటాం. అలా కాకుండా ప్రెజెంటేషన్స్ ఎవరికైనా అందంగా మన దగ్గర ఉన్న విషయాన్ని ప్రజెంట్ చేయడానికి అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ వాడుకుంటాం. పీపీటీల గురించి మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. సో మనం ఇప్పుడు ఎక్సెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ టైం 9 అయింది, కొంచెం ఎక్కువ అవుతుందా మీరు ఇది చేయండి. ఎందుకంటే అసలు మనం ఒక పని ఎందుకు చేస్తున్నాము దాని బేసిక్ ఉద్దేశం ఏంటో తెలుసుకున్న తర్వాత నేర్చుకుంటే ఆ పని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కన్ఫ్యూజన్ లేకుండా. అందుకే నేను ఇంతసేపు చరిత్ర చెప్తున్నా. అండ్ మీరు గమనించుంటారు నేను నాన్ టెక్నికల్ టెక్నికల్ విషయాన్ని నాన్ టెక్నికల్గా చెప్తున్నా. అంటే ఏంటి, సాధ్యమైనంత వరకు టెక్నికల్ పదాలు వాడకుండా డైలీ లైఫ్లో మామూలు కథ చెప్పినట్టు చెప్తున్నాను. అంతేగా నేను ఓపెన్ చేసి స్క్రీన్ షేర్ చేసి ఇక్కడ చూడండి అక్కడ నొక్కండి ఇక్కడ ఈ కమాండ్ ఉంటుంది అని చెప్పలేదు. సో ఆల్రెడీ టెక్నికల్ విషయాన్ని నేను ఇంకొంచెం టెక్నాలజీ మిక్స్ చేసి చెప్పాను అనుకోండి, కన్ఫ్యూజన్ పెరుగుతుంది కదా. సో ఐఎమ్ ట్రయింగ్ ది అదర్ వే, ట్రై చేస్తున్నాను. అందుచేత నేను ఇందులో పీపీటీ ఏమి ఉండదు, మీరు నా మాటలు వినండి. ఈ పాటికి అన్ని ఇక్కడ వరకు అన్ని అర్థమైనాయి కదా, నేను చెప్పింది ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీ డౌట్స్ అంటిల్ దిస్, ఎవరైనా సరే అడగచ్చు 80 మందిలో. సో మనం స్ప్రెడ్ షీట్ అప్లికేషన్, స్ప్రెడ్ షీట్ అంటాము. మైక్రోసాఫ్ట్ వాళ్ళు స్ప్రెడ్ షీట్ అప్లికేషన్ ఎక్సెల్ అంటారు. స్ప్రెడ్ షీట్ అంటే పట్టికలు వేయటము, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్, మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కాకుండా మీ దాంట్లో మొబైల్లో అయితే డబ్ల్యూపీఎస్ ఆఫీస్ అని ఉంటుంది, లేదు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి, ఏదర్ యూ కెన్ యూస్ ఇది. సో ఎక్సెల్ అప్లికేషన్కి చివరిలో షీట్లు డాట్ ఎక్స్ఎంఎల్ అని కానీ డాట్ ఇవన్ కానీ ఉంటాయి. ఒక్కొక్క అప్లికేషన్ని గుర్తుపెట్టేదానికి వెనక పేరు ఉంటాయి. వర్డ్ అప్లికేషన్కి అయితే డాట్ డిఓసి డాక్ అని ఉంటుంది, లేకపోతే డిఓసిఎస్ అని ఉంటుంది, డాక్స్ అని ఉంటుంది. పీపీటీకి అయితే చివరిలో పేరు తర్వాత డాట్ పీపీటీ అని ఉంటుంది. అది గుర్తుపెట్టినందుకోసం అని అలా సిస్టమ్ ఉంటుంది. సో మీకు ఎక్సెల్ అప్లికేషన్ని చూడటానికి ప్రత్యేకంగా వెనకాల ఒక ఇది ఉంటుంది. ఇంకోసారి మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను మీకు. ఇది మళ్ళీ అది కూడా మారుతూ ఉంటుంది, వేరే వేరే కంపెనీకి వేరే వేరే మారుతూ ఉంటుంది చివరి తోక. ఆ చివరి తోకను బట్టి అంటే మన ఇంటి పేరు లాగా ప్రతి అప్లికేషన్కి చివరి ఒక తోక ఉంటుంది డాట్ తర్వాత సెపరేట్ చేసి. ఆ డాట్ తర్వాత ఉన్న తోక అది ఎట్లాంటి అప్లికేషన్ ఏ ఫైల్తో ఓపెన్ అవుతుంది ఏ సాఫ్ట్వేర్తో ఓపెన్ అవుతుందో చెప్తుంది అనమాట. చివరిలో ఎక్స్ఎంఎల్ అని కానీ ఒక రకరకాలు ఉంటాయి, చివరిలో పీపీటీ అని కానీ పీపీటీఎక్స్ అని కానీ ఉంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఓపెన్ అవుతుంది అని అర్థం. చివరిలో డిఓసి డాక్ అని కానీ టీఎక్స్టీ టెక్స్ట్ అని కానీ డిఓసిఎక్స్ డాక్స్ అని కానీ ఉంటే అది మైక్రోసాఫ్ట్ వర్డ్తో ఓపెన్ అవుతుంది అని అర్థం చివరిలో. అట్లా చూడండి మీరు నేర్చుకోండి. సో ఏమైందంటే మీరు ఈసారి చూస్తున్నప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ నేమ్ అంటారు, డాట్ తర్వాత ఉన్న దాన్ని ఎక్స్టెన్షన్ నేమ్ అంటారు. ఫైల్ నేమ్తో పాటు ఎక్స్టెన్షన్ నేమ్ కూడా ఒకసారి కనపడచ్చు ఒకసారి కనపడకపోవచ్చు మీ దాంట్లో ఉన్న సెట్టింగ్ని బట్టి, కంప్యూటర్లో ఉన్న సెట్టింగ్ని బట్టి. కానీ మీరేం చేయాలంటే ఫైల్ మీద ఓపెన్ చేసి ప్రాపర్టీస్ అని చూస్తే ఆ ప్రాపర్టీస్లో ఎక్స్టెన్షన్ నేమ్ కూడా కనపడుతుంది ఫైల్ మీద. రైట్ బటన్ క్లిక్, రైట్ బటన్ వాటర్ నేర్చుకుంటే. సో నౌ ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్ సో దట్ మీకు ఎక్సెల్ ఎట్లా చేయాలో మొదల నుంచి చెప్దాం. ఫస్ట్ మీకు చెప్పింది ఏంటి, ఎక్సెల్ షీట్ క్రియేట్ చేయండి అని చెప్పాను కదా నేను. సో నా స్క్రీన్ కనపడుతుంది కదండి అందరికి, ఇస్ ఇట్ విజిబుల్ సార్? ఓపెన్ అయిందండి సార్, ఓపెన్ అయింది. సో నా స్క్రీన్ మీద ఉన్నది నాగేశ్వర్ నాగ్ గారు ఏమున్నా ఏముందో స్క్రీన్ మీద చదవండి. మ్యూట్ ఆప్షన్ సార్, అన్మ్యూట్ ఇవ్వాలనుకుంటా ఆస్క్ టు అన్మ్యూట్. చదవండి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇంకా ఇంకా స్టార్టెడ్ స్క్రీన్ రికార్డింగ్ అనే వస్తుంది, ఇంకేం రాలేదు సార్. అందరూ సూపర్ స్టార్టెడ్ స్క్రీన్ రికార్డింగ్ అని వచ్చింది, ఇంకా ఏమి. ఎస్ సార్, సిక్ ఆఫ్ ద 40 మినిట్ టైం లిమిట్ అది ఏదో కనపడుతుంది, దీన్ని తీసేద్దాం. ఓకే, దీనికి ఏదో ప్రాబ్లం ఉందండి. ఐ ట్రై టు ఏ స్క్రీన్ అంటే అదే చూపిస్తుంది. ఇప్పుడు కనపడుతుంది కదా వాట్సాప్ అని కనపడుతుంది కదా. కింద టాస్క్ బార్ లో ఉంటుంది సార్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, కింద టాస్క్ బార్ ఉంది కదా, టాస్క్ బార్ లో టాస్క్ బార్ కాదు, ఐ వాంట్ టు షో యు మై డెస్క్ టాప్. ఓహో, డెస్క్ టాప్. ఓకే, సో మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేయండి సార్. మినిమైజ్ చేస్తే వెళ్ళట్లేదు అందుకనే చూస్తున్నా. మినిమైజ్ చేస్తే మీకు స్క్రీనింగ్ ఆగిపోతుంది, స్క్రీన్ షేర్ ఆగిపోయింది కదా. ఓకే ఓకే.
there is a problem. That's why I'm looking at minimize cheyalem sir zoom running aitunappudu minimize cheyalem ah kada minimize cheyochu but ikkada entante nenu aa window share chesinattunnanu that is why idi okay nenu okka sari screen share stop chesi em cheyalo naaku arthamainda I will do that Okay, and I will again share my screen and now open the desktop. Let's see what happens. Malli maamuleru kada malli close ayyindi. Yes sir, desktop kanipistundi sir. Ippudu desktop ani kanipistundi folders kanipistunnayi. Ante kada. Folders kuda kanipistunnayi sir. New folder, old, phone. Idi close chesthe ippudu kanapattaledu ga emi? Ippudu inka still visible sir. Inka ade kanipistundi. Ade. సో ఇక్కడ ఏదో కొత్త ఆప్షన్ అంటే మనం ఏ విండోలో ఉన్నామో ఆ విండో వరకే చూపిస్తున్నాడు ఆ విండో మినిమైజ్ చేస్తే నా దగ్గర ఏమవుతుందంటే ఫాస్ట్ షేర్ వచ్చేస్తుంది దేర్ ఇస్ ఏ న్యూ ప్రాబ్లం ఇంత ముందు విండో క్లోజ్ చేసి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇచ్చేసేందుకు ఎవరో భాషా గారు మీరు ఏమన్నా దానికి పరిష్కారం చెప్తారా చావ్ షబీర్ భాషా జీ హ్యాండ్ రేస్ చేశారు सो पर्वे इट्स नॉट नीडेड इप्ड डेस्कटॉप कनपड़ी कदा एक्ना माइक्रोसॉफ्ट क्रोत फैल ओपन चेयरेंटे आलरे इंतजार चूडी राइट बटन माउस कनपड़ी कदा माउस कनपड़ी कनपड़ी कदा यस सर यस सर कनपड़ी सो राइट बटन क्लिक ईजीएस्ट वे राइट बटन क्लिक चूँ व्यू सार्ट बाय ग्रूप बाय रिफ्रेश इवन तरह क्यू अनपड़ी कंपलसरी ఆ న్యూ మీద క్లిక్ చేస్తే అక్కడ మన ఎన్ని రకాల ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కనపడతాయి కనపడితే కింద చూడండి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్ అని కనపడుతుంది ఆ లిస్ట్ లో మీ దాంట్లో మీ కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లోడ్ చేసి ఉంటే ఆ ప్రోగ్రామ్ ఉంటే కంపల్సరీగా కనపడుతుంది సో నేను ఏం చెప్పానంటే ఇక్కడ నీకు నేను చెప్పిన స్టెప్పులు నాగేశ్వరరావు గారు కాకుండా ఆయనకి ఆల్రెడీ తెలుసు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ స్టెప్పులు చెప్పేదాన్ని ట్రై చేస్తారా సర్ కొత్త షీట్ ఎట్లా తయారు చేయాలో చెప్తున్నా మనం కొత్త అంత మీకు ముందు తెలియదు అసలు ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్ మీరు ఓపెన్ చేస్తారు వర్క్ బుక్ ని ఎట్లా ఓపెన్ చేస్తాం వాట్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ సర్ స్టార్ట్ దగ్గర క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని క్లిక్ చేస్తే అక్కడ వస్తుంది సర్ కాదు కాదు అదే నేను చెప్పింది అది కాదు మీ సొంత పరిజ్ఞానం చెప్తున్నా నేను చెప్పానా సర్ మీరు చెప్పింది ఆ నేను చెప్పింది ఆ కాదు ఎవకన్నా ఛాన్స్ ఇద్దాం మీకు ఆల్్రెడీ కంప్యూటర్ తో ఇది ఉందని నాకు తెలుసు ఓకే ఓకే సర్ క్లిక్ చేస్తే మనకు ఎక్సెల్ ఫైల్ కావాలా వర్డ్ ఫైల్ కావాలా అనేది అడుగుతుంది అక్కడ కూడా ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది ఆ లిస్ట్ లో ఎక్సెల్ కనబడుతుందండి చూడండి నా స్క్రీన్ లో ఈ చివర ఎక్సెల్ కనబడుతోంది కదా న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్ అని కనబడుతోంది సో కనపడినప్పుడు అది ఆల్్రెడీ కింద పేరు దగ్గర సెలెక్ట్ చేస్తుంది మీరు అక్కడే కావాలనుకుంటే పేరు ఇచ్చేసుకోవచ్చు నేను ఇక్కడ దీనికి పేరు ఇక్కడ ఇద్దాం అనుకుంటే నేను దీని ఎగ్జాంపుల్ షీట్ అని ఇస్తున్నాను కనబడుతోందండి ఎగ్జాంపుల్ అని నేను టైప్ చేస్తున్నాను అక్కడ సో ఎగ్జాంపుల్ అని ఇచ్చా నేను సో మనం ఇప్పుడు కొత్త షీట్ ఓపెన్ తయారు చేయటం రెడీ చేసి పెట్టాం దీన్ని ఫైల్ అంటారు ఎక్సెల్ ఫైల్ అంటున్నాం దీన్ని చూడండి నేను మీకు చెప్పాను కదా దాని పక్కన ఒకటి ఎక్సెల్ షీట్ నాకు ఉంది ఇక్కడ ఒకటి ఉంది చేసినప్పుడు నేను దీని మీద రైట్ బటన్ క్లిక్ చేసి కింద అన్నిటికన్నా అడుగున ప్రాపర్టీస్ అని ఉంది ప్రాపర్టీస్ నొక్కితే ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ అని వచ్చింది సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పక్కన డాట్ ఎక్సెల్ ఎక్స్ ఉంది చూడండి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్ అని చెప్పి నేను మీకు తోక ఉంటుంది ఎక్స్టెన్షన్ నేమ్ ఉంటుంది అని చెప్పాను బ్రాకెట్ లో డాట్ ఎక్సెల్ ఎక్స్ అని ఉంది చూడండి దీనికి తోక డాట్ ఎక్సెల్ ఎక్స్ అని ఉంటుంది అనమాట ఇది చూస్తే మీకు ఇంకా డీటెయిల్స్ అంటే అది ఎక్కడ ఉంది అవన్నీ కూడా కనపడతాయి మనకు అవసరం లేదు
మీ గురించి నేను చెప్తున్నా, ఎప్పుడన్నా అవసరం అయితే ఒక దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ప్రాపర్టీస్ చూడాలన్నమాట, అది ఎంత కేపి ఉందో. సో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి. సో డబుల్ క్లిక్ చేస్తున్నా, ఓపెన్ అవుతుంది, కనపడుతుంది కదా. సో చూడండి, ఆటోమేటిక్ గా టేబుల్ వేసి కనపడుతుంది. దిస్ ఈజ్ ఎంటీ వర్క్ బుక్ అంటారండి దీన్ని. దీన్ని ఎంటీ వర్క్ బుక్ అంటారు. అంటే దీన్ని వర్క్ బుక్ అని ఎందుకు అంటారంటే పద్దు పుస్తకము అని తెలుగులో. ఈ పద్దు పుస్తకంలో మీరు ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు చేసుకోవచ్చు. ఒక్కొక్క పేజీ ఒక పెద్ద పట్టిక. ఆ పట్టికని షీట్ వన్, షీట్ టూ, షీట్ త్రీ అని ఉంటాయి. సరే, ఎవరినైనా అడుగుతున్నారా, మాట్లాడుతున్నారా? ఓపెన్ కాలేదు అంటున్నారు. ఓపెన్ కాలేదా అండి? ఏం కనపడుతుంది? మీరు దాన్ని డబుల్ క్లిక్ చేశారు, ఆ రౌండ్ గిరగిర తిరుగుతున్నట్టు కనపడుతుంది. దేర్ ఇస్ షేరింగ్ ప్రాబ్లం. అదే నేను అంటే కొత్త విండో ఓపెన్ చేసినప్పుడల్లా అది కనపడటం మానేస్తుంది. ఇప్పుడు కనపడుతుంది కదా? స్టార్ట్ చేశారు స్క్రీన్ షేర్, అప్పుడు ఓపెన్ అయింది. సో అది ఓపెన్ డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా కనపడుతుంది అండి. సో ఇది కొత్త పట్టిక. సో ఖాళీ పట్టిక ఓపెన్ చేయడం వరకు అందరికి క్లారిటీగా వచ్చింది కదా. సో ఈ పట్టికలో అడ్డ వరుసలన్నిటినీ రోస్ అంటారండి. ఇంగ్లీష్ లో కూడా రోస్ అంటారు, ఆర్ఓ డబ్ల్యూఎస్, అడ్డ వరుసలు. అడ్డ వరుసలన్నిటినీ అంకెలతో సూచిస్తారు. 1, 2, 3, 4, 5, 6 అడ్డ వరుసలకి నంబరింగ్ ఇస్తారు. ఇట్లాగా ఒక పట్టికలో ఎన్ని అడ్డ వరుసలు ఉంటాయి అంటే 66,556 అడ్డ వరుసలు ఎన్ని ఉంటాయండి. సో చాలా ఎక్కువ ఉంటాయి అని అయితే మీరు లెక్క పెట్టుకోండి. వేలల్లో ఉంటాయి కనుక ఎన్ని ఉంటాయో కింద దాకా నడిచి వెళ్ళి తీసుకెళ్లి చూద్దామని ట్రై చేయమోకండి. 66,000 దాకా ఉంటాయి. కిందకి వెళ్తున్న కొద్ది నెంబర్ మారుతుంది, కనపడుతుంది, చూస్తున్నారండి? 100, 101, 102 ఇతర పక్కన కనపడుతుంది నెంబర్, కనపడుతుందండి. చూడండి, ఇది ఇలా సెలెక్ట్ చేస్తే 117 సెలెక్ట్ చేస్తే లైన్ అంతా సెలెక్ట్ అయింది ఆ చివర. సో ఇది ఒక అడ్డు వరుస అనమాట. 118 ఇది ఒక అడ్డు వరుస, 119 అడ్డు వరుస. ఇవన్నీ అడ్డు వరుసలు. అడ్డు వరుసల్ని రోస్ అంటారు ఇంగ్లీష్ లో. మనం వి కాల్ దెమ్ యాజ్ రోస్. 50, 47 రో, 48 రో, 56 రో అడ్డు వరుసలు. పట్టికలో అడ్డు వరుసలు, నిలువు వరుసలు ఉంటాయి కనుక అదేం పెద్ద మన ఊహకు అందని గొప్ప టెక్నాలజీ విషయం ఏం కాదండి. జస్ట్ రో అంటే అడ్డు వరుస అని గుర్తుపెట్టుకోండి. అడ్డు వరుసకి నెంబర్ ఉంటుంది, అట్లాగే నిలువు వరుసకి అక్షరాలు ఉంటాయి. ఇది ఏ నిలువు వరుస, ఏ కాలం, బి కాలం, సి కాలం, డి కాలం అంటాం. మరి ఎన్ని ఉంటాయండి ఇవి? ఇవి కూడా చాలా ఉంటాయి. ఎన్ని ఉంటాయో నేను గుర్తుపెట్టుకోలేదు. 26 వరకే ఉంటాయి అనుకోకండి. ఏబిసిడీలు ఉన్నాయి కదా అని 26 వరకే ఉంటాయని అనుకోకండి. చాలా ఉంటాయి. ఏ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఏతో మొదలుపెట్టి ఏబి, ఏసి, ఏజెడ్ వరకు ఉంటాయి. మళ్ళీ ఇంకొక 26 తర్వాత బిఏ, బిసి, బిబి వరకు ఉంటాయి. అంటే మన జీవితంలో ఇందులో ఉన్న వరుసలన్నీ అయిపోయేదాకా ఇన్ఫర్మేషన్ ఎక్కించాల్సిన అవసరం మనకి రాదు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా జీవితంలో మనం అనుకున్నాం కదా ఇందాక పాల పట్టిక, పాలవాడి పట్టిక వెళ్దాం అనుకుని మీరు మీ 10 ఏళ్ల వయసు నుంచి 97 వయసు దాకా రోజు ప్రతి నెల రోజు వేసిన పాలవాడి పట్టికలన్నీ వేసినా ఒకరోజు ఒక పాప షీట్లోనే వేసేయచ్చు. కనుక ఇక్కడ సమస్య ఏంటంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్వేచ్ఛగా వేసుకోవచ్చు అని వరకు గుర్తుపెట్టుకోండి. అది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎన్ని ఉంటాయి దాని అంతం చూడాలి అనేది మనకు అనవసరం. సో నేను ఇక్కడ చెప్పింది రెండు విషయాలు ఏంటంటే, నిలువు వరుసల్ని అక్షరాలతో సూచిస్తారు, అడ్డు వరుసల్ని అంకెలతో సూచిస్తారు. నిలువు వరుసల్ని కాలం అంటారు, అడ్డు వరుసల్ని రో అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నిలువు వరుసల్ని కాలం అంటారు, అక్షరాలతో సూచిస్తారు. అడ్డు వరుసల్ని రో అంటారు, అంకెలతో సూచిస్తారు. ఓకే, ఇంతవరకు క్లారిటీ కదా. ఇది ఖాళీ పట్టిక, ఓపెన్ చేస్తే ఇలా కనపడదు. సో ప్రతి ఇదిగోండి ఇలా సెలెక్ట్ అయింది, నల్లగా కనపడుతుంది కదా, ఇలా సెలెక్ట్ అయింది కనపడుతుంది కదా. ఒక గడి, ఈ ఒక గడిని అంటే ఒక నిలువు వరుస, ఒక అడ్డు వరుస కలిసే చోట ఒక గడి అవుతుంది కదా మనకి తెలుగులో. గడిని ఇంగ్లీష్లో సెల్ అంటారండి, సిఈఎల్ఎల్ సెల్ అంటారు ఇంగ్లీష్లో, సెల్ అంటారు. ఈ సెల్ చూడండి, ఏ నిలువు వరుసలో ఒకటో అడ్డు వరుసలో ఉంది, ఏ కాలం అండ్ ఫస్ట్ రో, దాని అడ్రస్ A1 అంటారండి. సెల్ అడ్రస్ A1. పైన ఇక్కడ అడ్రస్ కనపడుతుంది చూడండి, A1 అని కనపడిందండి పైన. సో ఎవరన్నా కొంచెం ఆన్సర్ చేస్తుంటే నేను చెప్పేది కనపడుతుంది, ఎందుకంటే మీ ఫేస్ నాకు ఇక్కడ కనపడలేదు. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసింది బ్లాక్ లో కనపడుతుంది కదా. సో అది బి రోలో 8వ అడ్డు వరుస. మీరు 8వ అడ్డు వరుస సెలెక్ట్ చేశారని చూసుకోకండి, ఇక్కడ B8 అని కనపడుతుంది.
కనబడుతుందా B8 అని? Yes. సో నేను D దగ్గర నొక్కాను చూడండి D11. మీరు ఏది నొక్కినా ఎన్నో అడ్డు వరుస ఎన్నో నిలువు వరుస మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సెల్ అడ్రస్ అంటారు దాన్ని. సెల్ అడ్రస్ అక్కడ కనపడుతుంది. సెల్ అడ్రస్ ని దాని అడ్డు వరుస అక్షరము సారీ అడ్డు వరుస నెంబరు నిలువు వరుస అక్షరంతో చూసిస్తాం తెలుస్తుంది. అంటే మీకు ఫలానా చోట ఉన్నది అనే ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే మీరు సెల్ అడ్రస్ తెలుసుకోవాలి. సెల్ అడ్రస్ తెలుసుకోవాలి అంటే తెలుగులో సెల్ మనం గడి అంటాం కదా. సో ఇది సింపుల్ అండి. ఇంతవరకు తెలుసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మిగిలిందంతా ఈజీ. ఫస్ట్ చూడండి ఇక్కడ ఫైల్ హోమ్ అని ఉంది. హోమ్ లో నొక్కగానే ఇవన్నీ కనపడతాయి. ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ అని టైప్ చేద్దాం. ఫస్ట్ మనం దేనికైనా సీరియల్ నెంబర్ తో మొదలు పెడతాం. సో తర్వాత పక్క దానిలో నేను ట్యాబ్ అని ఉంటుందండి. మీ దాంట్లో కీబోర్డ్ లో ట్యాబ్ అని ఉంటుంది. దాంతో నొక్కచ్చు లేదా మౌస్ లో పక్క దానికి వెళ్ళచ్చు లేదు బాణం గుర్తుతో పక్కకి వెళ్ళచ్చు. ఇది నేను ఇప్పుడు బాణం గుర్తు ద్వారా మనకి కీబోర్డ్ లో బాణం గుర్తులు ఉంటాయి కదండి రెండు పక్కల పైకి కిందకి చుట్టూ కదిలేవు యారో మార్క్స్. ఇలా యారో మార్క్స్ పక్క యారో మార్క్ నొక్కితే పక్కకి వెళ్తుంది. నేను ఇలా పైకి పక్కకి సెల్ కదలటం కనపడుతుందండి ఎవరికన్నా? కనపడలేదా? కనపడుతుంది. సో కిందకి నొక్కితే కిందకు వస్తుంది, పైకి నొక్కితే పైకి వస్తుంది. యారో మార్క్స్ 4 మీరు మీకు కావాల్సిన సెల్లోకి వెళ్ళేదానికి వాడుకోవచ్చు. మౌస్ వాడటం తేలికున్న వాళ్ళు మౌస్ తో వెళ్ళచ్చు. నేను ఏ మౌస్ తో ఎక్కడ నొక్కితే మౌస్ తో అక్కడ సెలెక్ట్ అవుతుంది. సో మీరు ఎక్కడ ఏది టైప్ చేసుకోవాలనుకున్నా మీరు ఎక్కడ టైప్ చేసుకోవాలనుకుంటారో అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ సీరియల్ నెంబర్ టైప్ చేశాను. దాని పక్కన ఏదో నేమ్ టైప్ చేశాను. తర్వాత మొబైల్ టైప్ చేశాను. తర్వాత ప్లేస్ చేసాం. ఏదో తర్వాత గ్రూప్ అట్లా చేసాం అనుకుందాం పేర్లు. అలాగా మీకు కావాల్సింది చేసుకోవచ్చు. ఇప్పుడు చేసామండి కానీ నాకు తర్వాత గుర్తొచ్చింది అర్రర్రే అసలు దేని గురించి చేస్తున్నాం మనం? దేని గురించి చేస్తున్నామో తెలియాలంటే దీనిపైన ఒక హెడ్డింగ్ పెట్టాలి కదా. ఇప్పుడు నేను అక్కడ ఆల్రెడీ పైన పెట్టేసింది, అది ఇప్పుడు హెడ్డింగ్ ఎట్ట పెడతాను? హెడ్డింగ్ ఎట్ట పెడతాము అంటే మీరేం కంగారు పడక్కర్లేదు. మన కాగితం మీద పట్టిక రాసుకున్న దానికి ఎక్సెల్ షీట్లో పట్టిక రాసుకున్న దానికి ఉన్న తేడా ఏంటంటే ఇదే. ముందు మన ఇష్టం వచ్చిన చోట మొదలెట్టచ్చు. ముందు ఇది గుర్తుపెట్టాం. అరే ఇప్పుడు హెడ్డింగ్ పెట్టాలనుకున్నాం కనుక ఇక్కడ సెలెక్ట్ చేశాను చూడండి. మీరు ఒక సెల్ కానీ కొద్ది సెల్స్ సెలెక్టెడ్ సెల్స్ కానీ సెలెక్ట్ చేయాలంటే వాటిని ఇట్లా మౌస్ తో సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అయినట్టు కనపడుతుంది కదండి. ఎస్. సో మౌస్ ఇలా క్లిక్ చేసుకుని వెళ్తే సెలెక్ట్ అవుతాయండి మౌస్ తో. కొన్ని సెల్స్ సెలెక్ట్ చేయాలంటే ఒక సెల్ సెలెక్ట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ సెల్స్ మౌస్ తో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లాగా మీకు ఏ ఏరియా కావాలంటే సెలెక్ట్ ఎందుకు చేసుకోవాలంటే నడకండి. సెలెక్ట్ ఎందుకు చేసుకోవాలో తర్వాత తెలుస్తుంది ఎప్పుడైనా అవసరమైనప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక రో మొత్తం ఒక రోనే సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇదిగో ఈ చివరి ఉంది కదా అంకె వేస్తుంది కదా ఆ రో అంకె, ఆ వేసుకున్న దగ్గర నొక్కితే ఆ రో మొత్తం సెలెక్ట్ అయింది చూడండి చివరి దాకా. అదే కాలం అనుకోండి పైన ఏ అనే అక్షరం దగ్గర నొక్కితే పైన కాలం అంతా సెలెక్ట్ అయింది. సో మీరు ఒకే ఒక కాలం అంటే ఒక నిలువు వరుస మొత్తం మార్పు చేయదలుచుకుంటే పైన సెలెక్ట్ చేస్తాం, ఒక అడ్డు వరుస మొత్తం ఏదైనా మార్పులు చేయదలుచుకుంటే చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ నొక్కి ఏం చేస్తున్నానంటే ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేశాను. రైట్ బటన్ క్లిక్ చేస్తే మనకి మెను ఓపెన్ అయింది కదా, లిస్ట్ ఓపెన్ అయింది కదండి. అట్లా ఓపెన్ అయిన లిస్ట్ ని టెక్నికల్ గా డ్రాప్ డౌన్ మెను అంటారు. ఏమంటారు? డ్రాప్ డౌన్ మెను అంటారు. అంటే చూడండి కిందకి పడింది కదా, కిందకి డ్రాప్ అవుతుంది కనుక దాన్ని డ్రాప్ డౌన్ మెను అంటారు. ఈ డ్రాప్ డౌన్ మెనూలో కింద చూడండి ఇన్సర్ట్ డిలీట్ ఇవన్నీ కనపడుతున్నాయి. ఇన్సర్ట్ అని ఒకటి ఉంది కదా, ఆ ఇన్సర్ట్ మీద నొక్కామనుకోండి. మనం ఇన్సర్ట్ మీద నొక్కితే అక్కడ ఇంకొక రో వచ్చేసింది. ఇంతకుముందు ఒకటో లైన్ లో ఉండేది, అక్కడ మనం ఇంకో కాలం ఇరికించు సార్ ఇంకొక రో ఇంకో అడ్డు వరుస ఇరికించు అని దాన్ని అడిగాం కనుక అడ్డు వరుస ఇరికించింది ఇరికించింది కదా. ఇరికించిన తర్వాత దీనికి ఏదో నేను ఎగ్జాంపుల్ టేబుల్ అని పేరు పెడదాం అనుకున్నా. సో ఎగ్జాంపుల్ టేబుల్ అని పేరు పెట్టా. ఎగ్జాంపుల్ టేబుల్ అని పేరు పెట్టిన తర్వాత నాకేమనిపించింది, ఇదేంటి పేరు అన్న తర్వాత మధ్యలో ఉండాలి కదా, ఇక్కడ ఉంది కదా ఈ చివర A1 ఉంది. ఎగ్జాంపుల్ టేబుల్ అని నేను టైప్ చేసింది ఎక్కడుంది, A1 ఉంది. ఇలా ఉంది కదా, ఇది చాలా బాగాలేదు అనిపించింది. సో బాగాలేదు అనిపిస్తే దేనికి మధ్యలో ఉండాలి? నేను 5 వరుసలు చేస్తున్నాను కదా, ఈ 5 వరుసలకి మధ్యలో ఉండాలి. సో ఈ 5 వరుసల్ని సెలెక్ట్ చేస్తే ఈ పైన ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో చూసుకోండి మెర్జ్ అండ్ సెంటర్ అని ఒకటి కనపడుతుంది. మెర్జ్ అండ్ సెంటర్, మెర్జ్ అంటే సెల్స్ అన్నిటిని కలిపేయటం అండి. కలిపేసి అందులో ఉన్న మ్యాటర్ని అది వాటికి సెంటర్ లో చేసి కూర్చోబెడతా. మెర్జ్ అండ్ సెంటర్ నొక్కితే ఇప్పుడు చూడండి ఏమైందో, ఎగ్జాంపుల్ టేబుల్ అనేది చక్క హెడ్డింగ్ లాగా కూర్చుంది.
సో ఆ తర్వాత విషయాలు మీకు తెలిసినవి ఆల్రెడీ వర్డ్ తెలిస్తే నేను దాన్ని బోల్డ్ చేసుకోవచ్చు అంటే కొంచెం థిక్గా చేశాను సైజ్ పెంచుకోవచ్చు సైజ్ పెంచాను కావాలంటే కలర్ మార్చుకోవచ్చు లేదు దాన్ని హైలైట్ చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అక్కడ ఉన్న దాన్ని బట్టి మీ ఇష్టం చేశాం రైట్ ఎగ్జాంపుల్ టేబుల్ అని కనపడింది సో ఇంతవరకు ఓకేనా మళ్ళీ ఏదైనా డౌట్లు ఉన్నాయా సో అసలు బేసిక్గా ఒక టేబుల్లో ఒక ఇది పెట్టుకోవడం చేశాను నేను డేటా ఎంట్రీ అంటాం దీన్ని సో ఐఎమ్ స్టాపింగ్ మై షేర్ సో కొత్త ఫైల్ ఓపెన్ చేయటం కొత్త ఫైల్లో మీరు ఓమ్ అని డేటా మొదలు పెట్టడం మీకు కావాల్సినవి అసలు అందులో ఉండేవి మీరు పట్టిక అనగానే అడ్డు వరుసలు నిలు వరుసలు మీరు అడ్డు వరుసలు నిలు వరుసలు మీకు కావాల్సిన డేటా ఎంట్రీ చేయటం ఇంతవరకు నేను చెప్పాను ఇంతవరకు ఓకేనా ఇంకేమన్నా ఉన్నాయా డౌట్లేదు లేవు కదా లెట్ మీ తొమ్మిది పావు అయిపోయింది కంటిన్యూ ముందుకు వెళ్ళొచ్చా తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సార్ మళ్ళీ మీరు అప్పుడు అక్కడ ఏదో చెప్పారు సార్ అనక్కండి మీరు మర్చిపోతారు నేను మర్చిపోతాను కొత్తగా చెప్పిన ఉపయోగం ఉండదు ఓకే అండి థ్యాంక్ యూ ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్ కొంచెం ముందుకు వెళ్తున్నాను టక్టక అందరికి టైం కూడా అమూల్యమైంది కదా సో ఇప్పుడు క్వశ్చన్స్ నెక్స్ట్ క్వశ్చన్ దేనికి వెళ్ళాలండి సో మైక్రోసాఫ్ట్ ఎగ్జాంపుల్ షీట్ ఇదిగోండి ఈ షీట్ వన్ ఉంది కదా ఈ షీట్ వన్ అని ఇక్కడ కింద కనపడుతుందా కింద షీట్ వన్ అని కనపడుతుందా అండి ఎస్ సార్ ఎవరికైనా కనపడుతుందా షీట్ వన్ అని ఎవరో ఒకళ్ళు నాకు ఇది చెప్పాలి సో కనపడినప్పుడు దాని మీద డబల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయినట్టు కనపడుతుందా సార్ ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేయండి షీట్ వన్ అనేది సెలెక్ట్ అయింది డబల్ క్లిక్ చేస్తే కనపడుతుందా షీట్ వన్ కనపడుతుంది సార్ సో ఆ డబల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయినప్పుడు దానికి నేను ఏదో పేరు పెట్టుకున్నాను ఏమని ఏదో నేమ్ లిస్ట్ అని పెట్టుకున్నాం నేను మీకు ఈ పనులన్నీ చెప్పాను నేను షీట్ వన్ కి పేరు మార్చండి అని చెప్పాను అందుకని షీట్ వన్ కి పేరు ఎట్లా మార్చాలో మీకు చేసి చూపిస్తున్నా ఇక్కడ తర్వాత మళ్ళీ నన్ను అడగద్దు సో షీట్ వన్ లో పేరు ఇప్పుడు సీరియల్ నెంబర్ ఉందనుకోండి ఒకటి మీరు కిందకి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వేసుకున్నాం పేరు ఏదో వేసుకున్నాం ఏవి సో ఎన్విఎస్ఆర్ కేవి సో కేకే అండ్ సంథింగ్ జేఆర్ అండ్ విఎస్ లైక్ దట్ ఏదో పేర్లు రాసుకున్నాం మొబైల్ నెంబర్లు సంథింగ్ ఏదో వేసాం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇట్లా మీరు వేసుకుని వెళ్ళొచ్చండి ఇంకా దీంట్లో విషయం ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణకి ఇది పేరు కనుక పేరుగా తీసుకోవాలా మొబైల్ నెంబర్ ఇప్పుడు 345 వేసామండి 345 అనేది అది పిన్ కోడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరికి పిన్ కోడ్ అయితే దాంట్లో కూడికలు తీసివేతలు హెచ్చవేతలు భాగహారాలు చేయాల్సిన పని లేదు చేయకూడదు జనరల్గా అలా వదిలేస్తే మీరు 345 పక్కన ఏబి అని ఇచ్చినా తీసుకుంటుందండి అదే జనరల్ ఇన్ఫర్మేషన్ అది జనరల్ ఇన్ఫర్మేషన్ అని అర్థం కానీ మీరు అచ్చంగా అది డబ్బులు ఇది రేటు ఒకవేళ ఏదో మీరు రేటు డిసైడ్ చేయడానికి వేస్తున్నారనుకోండి ఏదైనా వస్తువుకి రేట్ డిసైడ్ చేయడానికి వేస్తున్నారనుకోండి అక్కడ పొరపాటును మీరు దాన్ని ఏం చేస్తామంటే సెల్ ప్రాపర్టీస్ అని ఉంటుంది ఈ సెల్ మీద నొక్కితే ఇక్కడ కిందకి ఫార్మాట్ సెల్స్ అని వస్తుంది ప్రతి కాలంలో ఈ వరుస మొత్తం ఈ నిలువు వరుస మొత్తం ఇదిగోండి ఇక్కడ రేట్ ఏదైనా వేయాలి లేకపోతే ఏదైనా వేయాలనుకోండి నొక్కినప్పుడు ఈ కింద ఫార్మాట్ సెల్స్ అని వస్తుందండి ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్తే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి అది జనరల్ అంటే మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు అండి అక్కడ అది మామూలు జస్ట్ ఒక టెక్స్ట్ లాగా తీసుకుంటుంది అంతే దాంట్లో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అవి చెయ్యవు నెంబర్ అంటే దాంతో కూడికలు తీసివేతలు చేయొచ్చండి నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది వేరే ఎన్ని డెసిమల్ ప్లేస్ల వరకు తీసుకోవచ్చు అని కూడా ఉంటుంది మన రూపాయలు అనుకోండి 100 పైసల వరకు తీసుకోవచ్చా లేదా ఎన్ని డెసిమల్స్ తీసుకోవచ్చు మీరు ఒకవేళ ఏదైనా సైన్స్ లెక్కలు చేస్తున్నారనుకోండి మీకు 4 డెసిమల్స్ వరకు కావాలనుకోండి అంటే పాయింట్ తర్వాత అంకెలు 4 డెసిమల్స్ వరకు కూడా తీసుకోవచ్చు లేదా అసలు మీకు డెసిమల్స్ ఎక్కర్లేదు ఇవాడ పైసలు తేవడానికి పని అండి రూపాయలు చాలు అని అనుకున్నారనుకోండి డెసిమల్స్ తీసి పారేయచ్చు ఇక్కడ చూడండి మన ఇండియా పద్ధతిలో సెపరేషన్ చేయాలా అమెరికా పద్ధతిలో సెపరేషన్ చేయాలా సెపరేషన్ చేయక్కర్లేదు అసలు ఏమి మీరు అంటే కామాలు పెడతాం కదండి రూపాయలకి అయితే వేల దగ్గర ఎట్లా కామాలు పెట్టాలి ఇవన్నీ అడుగుతుంది కరెన్సీ అయితే అది రూపాయి అని పెట్టాలా దాని ముందు డాలర్ అని గుర్తు పెట్టాలా ఇవన్నీ కూడా అడుగుతుందండి సో అకౌంటింగ్ పర్పస్కి అయితే ఇంకా కొన్ని వేరే అట్లా డేట్ అయితే
మీరు మూడు నాలుగు చూడండి ఎన్ని రకాల డేట్లుగా వేయచ్చు. మీరు జస్ట్ అంకేస్తే చాలు ఆటోమేటిక్గా అది డేట్గా మారిపోతుంది. టైం అయితే కూడా ఆటోమేటిక్గా పక్కన పిఎంఆ ఏఎంఆ ఎట్లా పెట్టాలి, పర్సంటేజ్ అయితే అట్లా మీరు ఫ్రాక్షన్స్ కూడా వేసుకోవచ్చండి. ఇక టూ డిజిట్స్ వరకు 2x3, 3x4 వేసుకోవాలనుకుంటే ఎట్లా వేసుకోవచ్చు, ఇవన్నీ అడుగుతుంది. సో జనరల్గా మనకి అవసరం ఉండదు, కానీ ఇదే మనకి హ్యాపీగా అది మీరు దాన్ని బాబు ఇక్కడ నేను వేస్తాను అని చెప్తే దాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మామూలుగా మీరు ఫ్రాక్షన్ వేయాలంటే అక్కడ వేయలేరండి. మీరు చాలా మంది ఆల్రెడీ కంప్యూటర్లో టైప్ చేసే వాళ్ళకి చూస్తే హ్యాపీగా మనం కాగితం మీద చేతితో రాసుకోవడం అయితే పావు కేజీ అంటే 1/4 kg, అర కేజీ అంటే 1/2 kg అని రాసుకుంటాం. అదే కంప్యూటర్లో అనుకోండి 1/2 kg వేస్తే తీసుకోదు, అది లెక్క కన్ఫ్యూజన్గా తీసుకుంటుంది, అలా కుదరదు. కానీ ఇక్కడ ఎక్సెల్ షీట్లో మీరు దాని ఫ్రాక్షన్ అనే సెల్ ప్రాపర్టీస్లో ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళి తీసుకుంటే ఉంటుంది. అట్లాగే మనకి అంకెలు అనుకోండి, అంకెలన్నీ ఈ చివరికి రావాలి, లేకపోతే అక్షరాలు అనుకోండి మనం ఈ చివరికి రావాలి. చూడండి ఉదాహరణకి అంకెల అక్షరాలన్నీ ఈ చివరికి ఉన్నాయి ఇప్పుడు యువతల పక్క, దాని లెఫ్ట్ అలైన్మెంట్ అంటాం. అంకెలన్నీ అనుకోండి రూపాయలు కానీ అంకెలు కానీ మనకి ఈ చివరికి రావాలి, దీని రైట్ అలైన్మెంట్ అంటాం. ఈ అలైన్మెంట్ రైటా లెఫ్టా మధ్యలో ఉండాలా పక్కకు ఉండాలా మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజు ఫాంట్లు మార్చుకోవటం ఇక్కడ ఇవన్నీ చేసుకోవచ్చు. బార్డర్ కనపడాలా దానికి ఏమైనా కలర్ వేయాలా ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో ఆ సెల్ని మనం లాక్డౌన్ చేసేస్తే ఆ సెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ సెల్ అక్కడ నుంచి కదలకుండా ఉంటుంది. ఇట్లా సెల్లో మీరు ఆ సెల్కి సంబంధించిన మీరు ఏం కావాలో దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. సో అది ఎక్కడ చేసుకోవచ్చు అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైనా సెల్ కానీ ఏదైనా వరుస కానీ ఏదైనా ఇది కానీ సెలెక్ట్ చేసుకున్న ఎట్లయినా మీరు మొత్తం వరుస మొత్తానికి ఒక రకమైన లక్షణాలు కావాలనుకుంటే అడ్డు వరుసకి ఇట్లా అడ్డు వరుస సెలెక్ట్ చేసుకుని ఇలా రైట్ బటన్ క్లిక్ చేస్తే ఫార్మాట్ సెల్స్ వస్తుంది, అప్పుడు మొత్తం మీరు సెలెక్ట్ చేసిందండి. అలా కాదు అంటే మీరు దేనికి అప్లై చేయాలో దానికి సెలెక్ట్ చేసుకోవటం ఎందుకు అని నన్ను నాకు అడగద్దని మీకు చెప్పాను నేను. ఇందుకోసం అండి మీకు దేనికి ఒక లక్షణం అప్లై చేయాలో దానికి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఈ అక్షరాలన్నింటినీ నేను బోల్డ్ చేస్తే బోల్డ్ అయినాయి, మళ్ళీ బోల్డ్ తీసేస్తే బోల్డ్ పోయినాయి, సైజు పెంచదలుచుకుంటే సైజు పెరుగుతాయి. అన్నిటికీ విడివిడిగా కమాండ్ లేకుండా మనం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇంకొకటి చెప్తాను మీకు, సైజు పెరిగినాయి కదా, సైజు పెరిగినప్పుడు ఏమైంది నేమ్ అనేది కనపడకుండా పక్కకి వెళ్ళింది, మొబైల్లో ILE కనపడలా ప్లేస్లో కనపడలా. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఏ పక్కన బి పక్కన సరిహద్దు ఉంది కదా రెండింటికి మధ్యలో, ఆ సరిహద్దు మీద పెట్టినప్పుడు మాకు ఆ రెండు బాణం గుర్తులతో అలా కనపడుతుంది, దాని మీద డబల్ క్లిక్ చేస్తే మీకు ఎంత ఏది మ్యాక్సిమం సైజ్ అక్షరం ఉందో ఆ సైజు వరకు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎంతవరకు కావాలో అంతవరకు అదే జరిగిపోతుంది ఫుల్గా కనపడేలాగా. సో సైజులు పెంచడం అలా కాదు, మీకు ఎందుకో ఇది అవసరం లేదు కాసేపు మొబైల్ కనపడక్కర్లేదు అనుకున్నారు అనుకోండి, అడ్డం వస్తుంది మాట్లాడితే అప్పుడు చూడండి అసలు మొబైల్ మొత్తం కనపడట్లా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తే దీన్ని కొంచెం తీసుకుని చేస్తే ఇది వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి చేసేటప్పుడు, ఇది చేసినప్పుడు సైజ్ తగ్గించుకోవడం కానీ పెరగటం కానీ చేస్తుంది. ఇక్కడ మీరు దీన్ని కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి కంగారు పడకుండా. ఈ పైన ఇక్కడ ఈ సరిహద్దుల్లో కాలంకి కాలంకి సరిహద్దుల్లో కానీ సెల్కి సెల్కి సరిహద్దుల్లో కానీ క్లిక్ చేసినప్పుడు అలా కాదండి, ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ టైప్ చేశారు. ఉదాహరణకి ఏదో పేరు ఇక్కడ పేరు ఏడో పేరు టైప్ చేద్దాం, ఏదో ఇంత బార్ పేరు టైప్ చేశారు, ఇంత బార్ చూసారు ఇంత బార్ వచ్చింది, ఇంత బార్ ఆక్వర్డ్గా ఉంది. అలా కాకుండా కొంచెం లావుగా ఇట్లా సెలెక్ట్ చేసి దీన్ని ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ర్యాప్ టెస్ట్ అని ఉంటుందండి. ర్యాప్ అంటే చుట్ట చుట్టము అని పొట్లాం కట్టడం అని అర్థం. సో ఈ ర్యాప్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి, చూసారా అది మొత్తం సెల్ సైజు అక్షరాలకు సరిపడా మారిపోయి పెరిగిపోయి దాని చుట్టూతో సెల్ వచ్చింది, దాన్ని ర్యాప్ టెస్ట్ అంటాం. అంటే మీరు ఎక్కువ డేటా ఒక సెల్లో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ర్యాప్ టెస్ట్ పెట్టుకుంటే అది మీకు దానికి తగినట్టుగా సెల్ సైజ్ ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అయిపోతుంది. ఇవన్నీ డేటా ఎంట్రీ అప్పుడు నాకన్నా చూసారు మీరు 40 పేర్లు టైప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ కష్టాలన్నీ వస్తాయి. ఏ పేర్లు ఎలాగా, కొన్ని పేర్లు పెద్ద ఉంటాయి, కొన్ని పేర్లు పొట్టి ఉంటాయి, కొన్ని పేర్లు పొడుగు ఉంటాయి. మనం కంప్యూటర్లో ఎక్కిచ్చే ఉద్దేశం మనం ఎక్కువ కన్ఫ్యూజన్ గందరగోళానికి లోన్ అవటం కాదు, మన కన్ఫ్యూజన్ తగ్గించుకుని పని తేలిక చేసుకోవడం. కనుక ముందు ఆ టూల్ని వాడటం నేర్చుకోవాలి. సో దిస్ ఇస్ ది డేటా ఎంట్రీ పార్ట్ అండి, మీరు ఎంత డేటా అయినా ఇట్లా ఎంట్రీ చేసుకోవచ్చు. చేసుకుని ఇక్కడ నేమ్ లిస్ట్ అని రాసుకున్నాం, దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇక్కడ వరకు నేను ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయటం, దాంట్లో ఉన్న బేసిక్స్,
సెల్ లో ప్రాపర్టీస్ మార్చుకోవటం, ఒక సెల్ లో ఉన్న ప్రాపర్టీస్ దాని యొక్క లక్షణాలు. ప్రాపర్టీస్ అంటే లక్షణాలు అండి, దాని ప్రాపర్టీస్ అంటే మీరు ఏదో ఆస్తులు అనుకోకండి, లేనిపోని కన్ఫ్యూజన్ ట్రాన్స్లేషన్. సెల్కి ఏం ఆస్తులు ఉండవు, లక్షణాలు ఉంటాయి. దాని లక్షణాలు మార్చుకోవటం, డేటా ఎంట్రీ చేయటం చెప్పాను నేను, బేసిక్ డేటా ఎంట్రీ. మీరు మీకు ఇచ్చిన వర్క్ లో 90% ఇవే ఉన్నాయి. నేమ్ పేరు నేమ్ పెట్టుకోవటం, దాన్ని రీనేమ్ చేసుకోవటం కూడా చెప్పాను కదా నేను, సేవ్ చేసుకోవటం. ఇంతవరకు ఓకే కదా. ఇంకా నేను మీకు చెప్పాల్సింది ఒకటే ఉంది. ఆ ఒకటి ఏంటి, టోటల్ వేయటం అనేది ఒకటి ఉంది మీకు. 14వదో 15వదో ఒక యాక్టివిటీ టోటల్ వేయటం అనేది ఒకటి ఉంది. సో టోటల్ వేయటం ఎలాగా, సో టోటల్ వేయటం అనేది ఒకటి చెప్తే నేను ఎక్సెల్ చెప్తా ఆపేస్తానండి. ఒకసారి మావాలంటే మళ్ళీ చూసుకోండి. టోటల్ వేయటం అనేది ఒకటి చెప్తా నేను, చెప్తే ఎక్సెల్ షీట్ చెప్తాం ఆపేస్తాను. తర్వాత గూగుల్ డ్రైవ్కి వెళ్ళాలి, ఆల్రెడీ 9:25 అయిపోయింది. సో టోటల్ వేయటం ఎలాగా అంటే, ఇక్కడ చూడండి, కొన్ని అంకెలు ఇచ్చాం, కాసేపు ఇది మొబైల్ నెంబర్ కాదనుకుందాం, ఊరిని ఏదైనా అంకెలు అనుకుందాం, వేరే అంకెలు ఇస్తాను. సో ఇట్లా వచ్చినాయి కదండి. ఈ టోటల్ వేయటానికి పద్ధతి ఏంటంటే, రెండు పద్ధతులు ఉన్నాయి చూడండి. మీరు ఏ ఫార్ములా వేయాలన్నా దానికి ఈజీ ఏంటంటే, మీరు ఈ సెల్ సెలెక్ట్ చేసి దాని దగ్గర ఇక్కడ ఈజీ ఈక్వల్ టు నొక్కారనుకోండి, ఈజీ ఈక్వల్ టు నొక్కితే మీరు ఫార్ములా వేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది కూడిక కనుక, దీనికి చాలా పద్ధతులు ఉన్నాయండి. నేను తేలిక ఒక ఈజీ పద్ధతి చెప్తున్నా. సమ్ అని సెలెక్ట్ చేసాం, సమ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఏ సెల్స్ కావాలో, ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడ నుంచి చూడండి నేను సెలెక్ట్ చేసాం, ఆ సెల్ నుంచి కింద సెల్ వరకు, ఇక్కడ వరకు మీరు పట్టుకుంటే ఆ నెంబర్ పై సెల్ నెంబర్ C3, కింద సెల్ నెంబర్ C9 అక్కడ కనపడుతుంది చూడండి, అక్కడ వరకు వస్తుంది. మీరు బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు దాని టోటల్ చూడండి, 4355 టోటల్ వచ్చింది. మీరు దాన్ని హైలైట్ చేసుకోవచ్చు, రెడ్ అంకి వేసుకోవచ్చు, పెద్ద అంకి వేసుకోవచ్చు. ఏం చేశానో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తీసేసి చూడండి. ఇది ఒకటి నేర్చుకోండి, ఇంకా చాలా ఉన్నాయి, ప్రస్తుతానికి ఇది ఒకటి సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు పెట్టి సమ్ అని నొక్కి బ్రాకెట్ పెట్టి మీకు ఏ సెల్స్ కావాలో ఆ సెల్ పై సెల్ అదే వరుసలో కిందకు వచ్చి కింద సెల్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ చేసినప్పుడు వచ్చిందండి. సో దీన్ని దేనికైనా అప్లై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి నేను చెప్తున్నా, ఏ పని అయినా చేయొచ్చు అని చెప్పడం కోసం అని చెప్తున్నా. ఇక్కడ 7, ఇక్కడ 9 వేసాం, ఇక్కడ నేను ఎఫ్ దగ్గర పెట్టాను చూడండి. ఎఫ్ దగ్గర పెట్టి ఈజీ ఈక్వల్ టు 345 నుంచి 7 డివైడ్ చేస్తే ఏమవుతుందో తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. ఈజీ ఈక్వల్ టు పెట్టాను కదా, ఈజీ ఈక్వల్ టు పక్కన C3 డివైడెడ్ బైకి బై ఇక్కడ 7 వేశాను, ఈజీ ఈక్వల్ టు నొక్కాను చూడండి. 345 డివైడెడ్ బై 7 ఇక్కడ దాని ఆన్సర్ కనపడింది. మీకు హెచ్వేద కావాలనుకోండి అక్కడ కూడా మళ్ళీ అంతే, ఈజీ ఈక్వల్ టు, ఇది చాలా ఈజీ పద్ధతి. మళ్ళీ ఈజీ ఈక్వల్ టు పెట్టి 345 ఇంటూకి మాత్రం మనకి ఇంటూ గుర్తుండదండి, 8 నెత్తి మీద నక్షత్రం గుర్తుంటుంది. 8 నెత్తి మీద ఉన్న నక్షత్రాన్ని ఇంటూ కింద వాడతాం ఎక్సెల్ షీట్లో క్యాల్కులేటర్లో అది. సో ఇక్కడ పెట్టి 9 వేసాం అనుకోండి. సో వేస్తే సో చూడండి హెచ్వేత 345 × 7 ఇక్కడ హెచ్వేత వచ్చింది. సో మీరు హెచ్వేత కావాలన్నా, కూడి కావాలన్నా, తీసివేత కావాలన్నా ఇది చేసుకోవడం తేలిక. ఇట్లాగా ఏం లేదు, ఈజీ ఈక్వల్ టు పెట్టి అక్కడ సమ్ అయితేనేమో అంటే ఒక వరుస కన్నా ఎక్కువ వరుసలు ఉన్నాయి కనుక సమ్ అని ఇట్లా పెట్టాను నేను. అదే రెండు పక్క పక్కన వాటిని కూడాలనుకుంటే జస్ట్ ప్లస్ వేస్తే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకోసారి ఇంకొకటి చూస్తే ఈజీ ఈక్వల్ టు ఈ రెండు లైన్లు 7+9 కూడదాం అనుకోండి, ఇది D3+ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసాం 9. సో 7+9 = 16 ఇక్కడ కనపడింది కదా. సో మీరు ఏ దేన్ని దేనితో కూడాలన్నా, దేన్ని దేనితో తీసేయాలన్నా ఈక్వల్ టు నొక్కి ఆ రెండు సెల్స్ సెలెక్ట్ చేసుకుని వాటి మధ్యలో సరైన గుర్తు వేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది చాలా తేలిక. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడానికి మీరు మళ్ళీ వేరే క్యాలిక్యులేటర్ నొక్కి దాని ఆన్సర్ ఇక్కడ టైప్ చేయాల్సిన పని లేదు. సో ఎక్సెల్ షీట్లోనే క్యాలిక్యులేటర్ కూడా ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంటుంది. మీ మామూలు హెచ్చవేతలు, మామూలు కూడికలు, మామూలు తీసేతలు, భాగహారాలు అని ఇక్కడ ఆటోమేటిక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంతవరకు సరిపోతుందండి ప్రాథమికంగా. ఆల్రెడీ ఎక్సెల్ వచ్చిన వాళ్ళకి నేను చెప్పింది చాలా చిన్న విషయాలు, చాలా తక్కువ అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం ఎక్సెల్ చూసే వాళ్ళకైతే అమ్మో చాలా విషయాలు ఉన్నాయి కనుక నేను చాలా నేర్చుకోవాలనిపిస్తుంది.
నేను అంతకన్నా ప్రస్తుతానికి మనకున్న టైం లిమిట్ లో ఇంతకన్నా నేను దీనికి న్యాయం చేయలేదు యాజ్ ఆఫ్ నౌ. ఓకే అండి, లెట్ మీ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ స్లైడ్ అవర్ క్లాస్. గూగుల్ ఫామ్స్. గూగుల్ ఫామ్స్ అంటే మనము ఎవరి దగ్గర నుంచైనా ఈజీగా డేటా కలెక్ట్ చేసుకునేందుకు ఇచ్చే ఇది. పూర్వం అయితే ఏం చేసేవాళ్ళం అండి, మనకు తెలుసు సార్ ఉన్నారు ఇక్కడ, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, మనం ఒక రియల్ ఎస్టేట్ మీటింగ్ పెట్టి ఆ రియల్ ఎస్టేట్ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ కాగితాలు ఇచ్చి ఆ కాగితాల్లో మీ మీరు ఆర్థిక వనరులు ఎంత, మీరు ఎంత అయితే కొంటారు, ఏదో మీకు కావాల్సిన డేటా అంతా ఇచ్చి దానికి ఏమని చెప్తారు, మామూలుగా అయితే వాళ్ళు డేటా ఫిల్ చేయరు కనుక చివరిలో లక్కీ డిప్ ఉంటుంది, మీరు ఇదంతా ఫుల్ చేసి ఆ లక్కీ డిప్లో వేస్తే మనకు కావాల్సిందేమో వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్లు మనం వాళ్ళు మామూలుగా ఫిల్ చేయరు కనుక వాళ్ళకి లక్కీ డిప్ అని మనం అందులో వేయించి తర్వాత ఆ ఫామ్స్ అన్ని కూర్చోబెట్టి ఒక టైపిస్ట్ని ఇచ్చి దాని అంతా కలిపి టైప్ చేయించి నానా పని చేయాల్సి వచ్చేది. అంతే కదా సార్? ఇప్పుడు ఆ పని చేయకుండా తేలిక ఏంటంటే మీరు మీకు ఒక మొబైల్కి ఒక లింక్ వస్తుంది, మీరు ఆ మొబైల్ లింక్లో గూగుల్ ఫామ్ నొక్కితే అంటే ఆ గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాడు టైప్ చేస్తాడు. వాడు టైప్ చేసిన తర్వాత మనం తీసుకుంటే ఆటోమేటిక్గా అది టేబుల్, ఇప్పుడు దాకా మీరు చూసారు కదా ఎక్సెల్ షీట్, ఎక్సెల్ షీట్లోకి ఆటోమేటిక్గా అది తీసుకొచ్చి పెట్టేస్తుంది. సో మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవటం, మళ్ళీ చదవటం, మళ్ళీ టైపింగ్ మిస్టేక్స్ ఇవేమి లేకుండా వాడు ఏం టైప్ చేస్తే అది యాజ్ ఈజ్గా మన దగ్గరికి వచ్చేస్తుంది. గూగుల్ ఫామ్స్ అంటే ఇట్ ఈజ్ ఏ డేటా కలెక్షన్ టూల్. ఇంత ముందు చెప్పింది మనం డేటా ఎంట్రీ టూల్, మనకు కావాల్సిన డేటా మనకు ఆల్రెడీ ఉంటే ఆ డేటాని టేబుల్ రూపంలో ఎక్కించుకునేందుకు ఎక్సెల్ కావాలి. కానీ ఆ టేబుల్ రూపంలో కావాల్సిన డేటాని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఎవడో ఒకటి డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి కదా. సో డేటా ఎంట్రీ టూల్ ఏంటంటే గూగుల్ ఫామ్స్ అనేది ఒక డేటా ఎంట్రీ, సారీ డేటా కలెక్షన్ టూల్, అంటే సర్వే ఫామ్ లాంటిది. మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఎంతమంది దగ్గర నుంచి అయినా ఈజీగా డేటా కలెక్ట్ చేయాలంటే గూగుల్ ఫామ్స్ వాడాలి. సో గూగుల్ ఫామ్ అనేది గూగుల్ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి సాంకేతిక సంస్థలు, టెక్నాలజీ సంస్థలు 4వ, 5వ, 10వ ఉన్నాయండి మొత్తం మీద మనకి. వాటిల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి, గూగుల్ ఒకటి, అలా కొన్ని ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్, గూగుల్ అతి పెద్దవి. వాళ్ళు మన జీవితాలని మనకు తెలియకుండా చాలా ఎక్కువ కంట్రోల్లో పెట్టుకుని ఉన్నారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం కొంటున్నారు, అన్ని సంగతులు మీకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు. ఇది మొన్న ఏదో దీంట్లో చూసాం, సామెత ఆమె అంటూ ఉంటుంది ఆన్ చేసి, మీకు కూడా వాట్సాప్లో వచ్చి ఉంటుంది ఆ కార్టూన్ వీడియో, టిక్ టాక్ వీడియో ఒకటి ఓపెన్ చేసి గూగుల్ మా ఆయన ఎవరెవరితో మాట్లాడాడు చెప్పు అని అడుగుతుంటుంది ఆవిడ. ఇదని రేపటి కొన్ని రోజులు పోయిన తర్వాత అదే వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. ఏంటంటే ఇదే, ఎందుకంటే నిజంగానే మనం ఎవరెవరితో మాట్లాడామో ఆ గూగుల్ వాడి దగ్గర రికార్డ్ అవుతుంది, వాడు మన మన ఈమెయిల్స్ అన్ని కూడా చదువుతుంటాడు. గూగుల్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది, కావాలంటే మన దురదృష్టవశాత్తు గూగుల్ వాడు ఎన్ని ఉచిత ఫెసిలిటీస్ ఇచ్చి మనం ఆకర్షిస్తున్నాడంటే గూగుల్ మీద ఆధారపడితే మన జీవితం చాలా తేలిక అని మనకు అనిపిస్తుంది, మన పనులన్నీ వాడే చేసి పెట్టేస్తున్నాడు కనుక. సో గూగుల్ ఫామ్స్, నేను మీకు ఇక్కడ కొన్ని గూగుల్ ఫామ్స్ షేర్ చేస్తాను. సో మా నేను ఇంపాక్ట్లో అశోక ఈపీఎస్ అని రన్ చేస్తామండి, నా గ్రూప్ పేరు అశోక. సో ఇది అశోక ఈపీఎస్ పేరు మీద ఉన్న ఇది. గూగుల్ ఫామ్స్ ఎట్లా ఓపెన్ చేస్తాము అని మీకు డౌట్ వస్తే ఫస్ట్ మీరు నా ఇది కనపడుతుంది కదండి, మే ఇది కనపడుతుంది కదా స్క్రీన్? ఎస్ సార్, క్లియర్ సార్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనపడుతుందా అండి? యా క్లియర్ సార్. సో గూగుల్ ఇట్లా ఓపెన్ చేసాం. గూగుల్ ఓపెన్ చేసినప్పుడు ఈ పైన మీరు గూగుల్లో క్రోమ్లో లాగిన్ అయితే మీరు ఎవరి పేరు మీద లాగిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ కనపడతాయి చూడండి. గూగుల్ అకౌంట్ డీటెయిల్స్ కనపడతాయి, మీ ఇమెయిల్, మీ చాలా మందికి ఇది అనుభవం అయి ఉంటుంది, మీ పేరు, మీ ఫోటో, మీ ప్రొఫైల్ ఫోటో, ఇదంతా కనపడుతుంది ఇక్కడ. అశోక ఈపీఎస్ అని ఉంది, దీని పక్కన ఇక్కడ 3x3 9 చుక్కలు కనపడతాయి. ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది కనుక నేను ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. తెలుసు కదండి చాలా మందికి. సో ఐ హోప్ మీకు తెలుసని నేను నమ్ముతున్నాను, హోప్ కదా, ఐ బిలీవ్ సో. సో ఈ ఇక్కడ చుక్కల దగ్గర నొక్కితే ఈ కింద మనకి గూగుల్ వాడు చూడండి ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఊరికినే ఇస్తున్నాడు, ఇమెయిల్ ఊరికినే ఇచ్చి ఈమెయిల్తో పాటు ఇవన్నీ మీకు ఇస్తున్నానని చెప్తున్నాడు. అంటే మన జాతకం అంతా, మీరు ఈ మధ్య గూగుల్ జీమెయిల్ చూసే వాళ్ళు అలవాటు ఉంటే మనకి జీపీఎస్ వచ్చిన తర్వాత మన జీపీఎస్ వాడటం మొదలెట్టింది కదా గూగుల్ మ్యాప్స్, వాడు నెలకు ఒకసారి మన చరిత్ర మనకే పంపిస్తుంటాడు ఈ నెల రోజుల్లో మనం ఎక్కడెక్కడ తిరిగామో అని. మీరు చూసారండి మెయిల్స్ ఎప్పుడైనా వస్తున్నాయి మీకు, లాస్ట్ మంత్ గూగుల్ మ్యాప్ హిస్టరీ అని పంపిస్తాడు, అంటే మీరు ఎవరెవరు ఏ ఊళ్ళకి తిరిగారో
మీరు ఏదైనా కొంచెం ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే అట్లాంటి మీరు ఎక్కడెక్కడ తిరిగారో ఆ హిస్టరీ మీ ఇంట్లో వాళ్ళు చూడకుండా జాగ్రత్త పడండి. ఇది మొత్తం అంతా వాడే పంపిస్తుంటాడు, మీకే గుర్తుండదు మీరు ఎక్కడికి వెళ్ళారు, వాడు మాత్రం పంపించేస్తాడు ఎక్కడెక్కడ తిరిగారు. అంచేత గూగుల్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కిందకు వస్తే ఇక్కడ కిందకు రావాలండి, ఇక్కడ అడ్డగేత ఉంది చూడండి చాట్ కింద, అడ్డగేత కిందకు వస్తే డాక్స్ షీట్స్, షీట్స్ అనేది గూగుల్ వాడు ఇచ్చిన స్ప్రెడ్ షీట్ అండి. ఇందాక మైక్రోసాఫ్ట్ వాడు ఇచ్చిన దాన్ని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అన్నాం కదా, ఇక్కడ గూగుల్ వాడు కూడా మనకి షీట్స్ ఇస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ వాడు ఏమి ఇస్తున్నాడో అదే పని గూగుల్ వాడు కూడా ఇస్తున్నాడు అండి. ఊరికి స్లైడ్స్ అంటే మైక్రోసాఫ్ట్ వాడిది అయితే పీపీటీ అంటామండి, గూగుల్ వాడు దాన్ని స్లైడ్స్ అంటాం. మీకు ఆల్రెడీ పీపీటీ తెలుసు కనుక. సో మైక్రోసాఫ్ట్ వాడు గూగుల్ వాడు ఒకరికొకరు పోటీ అండి. మైక్రోసాఫ్ట్ వాడు విండోస్ ఇస్తున్నాడు డబ్బులకి, గూగుల్ వాడు ఆండ్రాయిడ్ ఇస్తున్నాడు ఊరికనే. మన మొబైల్లో ఉండేది ఆండ్రాయిడ్ ఇస్తున్నాడు. అంచేత మీరు మొబైల్లో ఏం చేసినా గూగుల్ వాడికి తెలిసిపోతుందండి. అందుకనే మీరు మొబైల్ జేబులో పెట్టి ఎక్కడ తిరిగినా వాడు మీ చరిత్ర అంతా ఈ నెల రోజులు ఎవరెవరి ఇంటికి వెళ్ళారో అన్ని చెప్తుంటాడు మనకి. సో కిందకి ఫామ్స్ అని వచ్చింది చూడండి. మీ మెయిల్స్లో నేను ఫామ్స్ ఎక్కువ వాడతాను కనుక నాకు ఫామ్స్ సెపరేట్గా కనపడుతుంది. మీ దాంట్లో ఫామ్స్ కనపడచ్చు కనపడకపోవచ్చు. ఒకవేళ కనపడకపోతే ఏం చేయాలంటే డాక్స్లోకి వెళ్ళాలి, గూగుల్ డాక్స్ ఓపెన్ చేయాలి. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇక్కడ మెయిల్ గూగుల్ దగ్గర ఓపెన్ చేస్తామండి. మీరు మీ మెయిల్తో లాగిన్ అయితే ఇక్కడ కనపడుతుంది. అట్లా మీ మెయిల్తో లాగిన్ అవ్వకపోతే మీరు గూగుల్లో కనపడకపోతే ఏం చేయాలి, ఏం చేయాలంటే ఒకసారి ఐ విల్ గో బ్యాక్ వన్స్ అగైన్. ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోయి తర్వాత నుంచి నాకు రాదులేని వదిలేస్తారు మీరు. సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ వన్స్ అగైన్. ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ విండో. ఇక్కడ ఉంది చూడు, ఇది నా జీమెయిల్ అండి. మీ అందరికి జీమెయిల్ ఉండుంటుంది కనుక మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా కనపడుతుంది కదా రఫ్గా. ఈ జీమెయిల్లో ఇక్కడ పక్కన చూడండి, ఈ చివర మీ ప్రొఫైల్ ఫోటోనో మీకు సంబంధించిన అక్షరమో, నేను సుబ్బారావు కనుక నాకు సంబంధించిన ఎస్ అని అక్షరం కనపడుతుంది ఇక్కడ. సో దాని పక్కన మూడు చుక్కలు వస్తాయి, అంటే ఈ మూడు చుక్కలు ఇక్కడన్నా కనపడతాయి లేదు ఇందాక నేను చూపించిన చోటన్నా కనపడతాయి. ఈ మూడు చుక్కల మీద మూడు నా తొమ్మిది చుక్కలు అండి, మూడు నిల్లు వరుసలు మూడు అడ్డు వరుసలు. ఆ తొమ్మిది చుక్కల మీద నొక్కితే మనకి కిందకు వస్తే కింద గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్ ఏది ఎక్కువ వాడితే అది మనకు కనపడుతుంది అండి. గూగుల్ డాక్స్ నేను రెగ్యులర్ గా ఓపెన్ చేస్తున్నాను కనుక ఇది పైకి వచ్చి కూర్చుంది ఇక్కడ. సో మళ్ళీ వెనక్కి వెళ్దాం. సో మీరు గూగుల్ మెయిల్ జీమెయిల్ ఓపెన్ చేసినా లేదా మీరు గూగుల్ క్రోమ్ లో మీ మెయిల్ అయితే లాగిన్ అయినా మీకు ఆ పక్కన 9x9 చుక్కలు గూగుల్ మ్యాట్రిక్స్ అన్నాం దాన్ని, గూగుల్ వాడి చుక్కల ముగ్గు కనపడుతుంది. ఆ చుక్కల ముగ్గును మీరు నొక్కితే మీకు చుక్కల ముగ్గులో గూగుల్ ఫామ్స్ కనపడతాయి. ఫామ్స్ ఎక్కడ కనపడతాయి, విడిగా అన్న కనపడతాయి. విడిగా కనపడకపోతే డాక్స్ అని ఉంటుంది, డాక్స్ లో కనపడతాయి, గూగుల్ డాక్స్ లో కనపడతాయి. నేను డాక్స్ నొక్కి చూపిస్తాను. సో డాక్స్ ఓపెన్ అయింది కదా, మీకు వైట్ కనపడుతుంది కదండి. ఇక్కడ చూడండి చివరి డాక్స్ అని కనపడుతుంది, ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్, రెజ్యూమే, మోడల్ డాక్యుమెంట్స్ అన్ని కనపడుతున్నాయి కదండి ఇక్కడ వరకు. సార్ ఇజ్ ఇట్ విజిబుల్? Yes, sir. We are clear. So, ఇక్కడ డాక్స్ దగ్గర మూడు అడ్డగేతలు ఉన్నాయి. ఆ మూడు మెయిన్ మెనూ అని వచ్చింది అక్కడ. ఆ మూడు అడ్డగేతల మీద నొక్కితే కిందకు వస్తే కింద ఫామ్స్ కనపడతాయి చూడండి. ఒకటి రెండు మూడు పైన డాక్స్, తర్వాత షీట్స్, తర్వాత స్లైడ్స్, కింద ఫామ్స్. ఈ ఫామ్స్ మీద నొక్కాం. సో గూగుల్ ఫామ్స్ లోకి వెళ్ళాం, ఓపెన్ అయింది. సో ఇదండి కదా గూగుల్ ఫామ్స్ అని ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయినప్పుడు అసలు గూగుల్ ఫామ్స్ అంటే ఏంటి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో మనం ముందే కొట్టి తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే చూడండి, నేను నాకు ఎప్పుడు గూగుల్ ఫామ్స్ వాడటం అలవాటండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ December 12th-23rd టైం మేనేజ్మెంట్ మీద చెప్పాను, ఇవన్నీ కనపడుతున్నాయి. మెమరీ మీద చెప్పాను, హ్యూమన్ రిలేషన్స్ మీద చెప్పాను, ఇవన్నీ కనపడుతున్నాయి. ఇది ఓపెన్ చేద్దాం, హ్యూమన్ రిలేషన్స్ మీద చెప్పింది ఉందనుకోండి ఫామ్ ఓపెన్ చేస్తే. సో ఫీడ్బ్యాక్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్ క్లాస్ అక్కడ రాసుకున్నాను చూడండి, డేటు 20/12/2020, గ్రూప్ అశోక టీపీడీ, స్పీకర్ నండూరు వెంకట సుబ్బారావు, నాకు 22 రెస్పాన్స్ ఇచ్చారు. ఈ రెస్పాన్స్ నొక్కితే ముందు క్వశ్చన్స్ చూద్దాం. ముందు నేము ఈ క్వశ్చన్స్ నేను టైప్ చేసుకున్నామండి. మొబైల్ నెంబరు చూడండి, క్లాస్లో చర్చించిన బోధించిన అంశాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయా, చాలా బాగున్నాయి, బాగున్నాయి, పర్వాలేదు, బాగలేదు, అస్సలు బాగలేదు, అట్లా ఇచ్చుకున్నాం. సో ఇట్లా నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. క్లాసులో సమయ నిర్వహణ తీరు ఎలా ఉన్నది, క్లాసులో వివిధ అంశాలు బోధించిన తీరు, చర్చించిన తీరు ఎలా ఉన్నది,
బోధకుడు సబ్జెక్టు డీల్ చేసిన విధానం ఎలా ఉన్నది, మీరు వక్తగా రాణించడానికి ఈరోజు క్లాస్ ఉపయోగపడుతుందా, సందేహాలకు సమాధానాలు ఇచ్చిన తీరు బాగుందా, క్లాస్ మెరుగుపరిచినందుకు ఇంకా సమాధానాలు ఉన్నాయా. మళ్ళీ వస్తాను నేను ఈ క్వశ్చన్స్ మీకు ఎందుకు చెప్తున్నానో నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చెప్తాను. సో ఇలా ఇవ్వటం వల్ల వచ్చే లాభం ఏంటంటే మీకు వాడి దగ్గర తీసుకుంటే మనం మామూలుగా ఇంతకుముందు చెప్పాం పాత పద్ధతిలో రవిప్రసాద్ గారు సమాచారం తీసుకుంటే ఎవరి సమాచారం వాడిని అంతా కలిపి ఒక దగ్గర చేయడానికి మనకు తలకాయ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ సమ్మరీ మొత్తం కనపడుతుందండి. సమ్మరీ అంటే ఎవరెవరు ఏం చెప్పారో దాని ఇది. చూడండి మూడో ప్రశ్న, క్లాసులో చర్చించిన బోధించిన అంశాలు ప్రయోజనకరంగా ఉన్నాయా అంటే 95.5% మంది చాలా బాగున్నాయి అన్నారు. అంటే 21 మంది మొత్తం 22 మంది ఆన్సర్ చేస్తే 21 మంది చాలా బాగున్నాయి అన్నారు, ఒక్కడు మాత్రం బాగున్నాయి అన్నారు. అట్లాగా మనకి ఇక్కడ కరెక్ట్ గా తెలిసిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఇట్లా చూస్తే ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది క్లారిటీగా. ఇక్కడ చూడండి, సందేహాలకు సమాధానాలు ఇచ్చిన తీరు బాగుందా అంటే ఇక్కడ 17 మంది మొత్తం 22 మంది క్లాస్కి మనకి ఇచ్చారు, 17 మంది చాలా బాగుందన్నారు, 4 బాగుందన్నారు, ఒకళ్ళు పర్వాలేదు అన్నారు. సో ఇంకా సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా మంది చాలా రకాల ఆన్సర్లు ఇచ్చారు, కొంతమంది ఒకే రకంగా ఇస్తే ఇలా కనపడుతుంది. సో ఇట్లా మనకి సమ్మరీ అంతా కనపడుతుంది. గూగుల్ ఫామ్స్ ఎందుకు వాడాలి అంటే డేటా గ్యాదరింగ్, ఆ గ్యాదర్ చేసిన డేటాని మనం అర్థం చేసుకోవటము రెండు ఈజీ అయిపోతాయి. చూడండి ఇక్కడ ఇలాగా ప్లస్ గుర్తులా ఉంది, కనపడుతుందండి ఇక్కడ ప్లస్ గుర్తు. సరే ఎవరన్నా చెప్పండి ఇక్కడ ప్లస్ గుర్తు. సో ఈ ప్లస్ గుర్తు మీద నొక్కితే ఇప్పటిదాకా మీరు చూసిన డేటా అంతా ఇక్కడ అడుగుతుంది. చూడండి, క్రియేట్ ఏ న్యూ స్ప్రెడ్ షీట్, స్ప్రెడ్ షీట్ అంటారని చెప్పాను టేబుల్ నేను, కంప్యూటర్ భాషలో స్ప్రెడ్ షీట్ అంటారు అని చెప్పాను. ఈ స్ప్రెడ్ షీట్ లోకి వెళ్తే క్రియేట్ అని నొక్కామనుకోండి మీకు క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూపించిన డేటా అంతా మీకు అందులో అంటే ఎవరెవరు ఏం సమాధానాలు ఇచ్చారు, మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి టైప్ చేయించుకోవాల్సిన పని లేదు, అందుకు ఎవరెవరు ఇచ్చారు ఈ వాళ్ళ పేర్లు ఏ టైంలో ఫిల్ చేశారుతో సహా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి పట్టికలాగా వచ్చేస్తుంది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్తో సహా. సో గూగుల్ ఫామ్స్ వాడి సమాచారం తీసుకోవటం మనకి చాలా చాలా తేలిక పద్ధతి. దానివల్ల కేవలం సమాచారం సేకరించటము, సమాచారం ఇచ్చేవాడికి తేలిక అవుతుంది, వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మనం అర్థం చేసుకోవటము, నిల్వ చేసుకోవటము, ఇంకొకరితో ఎవరితో అయినా షేర్ చేసుకోవటము, ఈ పనులన్నీ చాలా తేలికగా చిటికల మీద అయిపోతాయి. ఎలాగైపోతాయంటే చిటికల మీద అయిపోతాయి. కనుక గూగుల్ ఫామ్స్ వాడటము మనం నేర్చుకోవాలి. గూగుల్ ఫామ్స్ వాడటం నేర్చుకుంటే మీకు కావాల్సిన సమాచారం మీకు కావాల్సిన పద్ధతిలో ఎక్కడి నుంచి అయినా సేకరించుకోవచ్చు, దాన్ని చేసుకోవచ్చు. సో మీరు గూగుల్ ఫామ్స్ వాడేందుకు రెడీగా ఉన్నారా? Yes, sir. సో గూగుల్ ఫామ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుందామా? మళ్ళీ మళ్ళీ ఎక్కువసారి చెప్పేందుకు టైం లేదు, ఆల్రెడీ 9:40 అయిపోయింది. ఒకసారి ఓపిక తెచ్చుకుని శ్రద్ధ పెట్టుకుని ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే 10 నిమిషాల్లో ముగించేస్తాం. ఆర్ యు రెడీ? ఓపిక అయిపోయింది, రేపు వద్దు ఎప్పుడు నేర్చుకుందామా? రెడీ సార్, రెడీ సార్, కంటిన్యూ సార్. సో స్క్రీన్ షేర్ ఇందాక ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడ ఉన్నాం? సో గూగుల్ ఫామ్స్ లో మళ్ళీ హోమ్ లోకి వెళ్తున్నాను నేను. అంటే హోమ్ ఇక్కడ నొక్కితేనండి మళ్ళీ వెనక్కి వెళ్ళాం. ఫామ్స్ అనేది హోమ్. ఇక్కడ ఫామ్స్ ఇక్కడ వరకు ఎట్లా రావాలో అందరికి గుర్తుంది కదా. మన మెయిల్ పక్కన 9 చుక్కల ముగ్గు ఉంటుంది, 9 చుక్కల ముగ్గు మీద నొక్కితే ఫామ్స్ అని కనపడుతుంది లేదా డాక్స్ అని కనపడుతుంది. డాక్స్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫామ్స్ లోకి వచ్చి ఇక్కడికి రావాలి. ఇక్కడ వరకు ఓకే కదా? ఓకే సార్. సో ఇక్కడ స్టార్ట్ న్యూ ఫామ్ అని పెద్ద ప్లస్ గుర్తు కనపడుతుంది, ఇక్కడ నొక్కుతాం. చూడండి కొత్త ఫామ్ వచ్చేసింది, అన్టైటిల్డ్ ఫామ్. అన్టైటిల్డ్ ఫామ్ కి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేసే ఎగ్జాంపుల్ ఫామ్. అని పెట్టాను ఫామ్ డిస్క్రిప్షన్, ఎగ్జాంపుల్ ఫర్ TTWS 29 ఆన్ 23/8/2021. సో ఇక్కడ చూడండి అన్టైటిల్డ్ క్వశ్చన్ అని ఉంది, ఆప్షన్ 1. ఈ అన్టైటిల్డ్ క్వశ్చన్ మీద మనం నొక్కితే ఎలా ఉండాలి? మనం మీరు ఇక్కడ ఏ క్వశ్చన్ ఇవ్వదలుచుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇవ్వదలుచుకున్నారు అనుకోండి, నేమ్ ఎవరైనా కానీ సింగిల్ గా ఒక లైన్ టైప్ చేస్తాడు అంతే కదా. సో ఇక్కడ షార్ట్ ఆన్సర్ అని పెట్టుకున్నాం కనుక ఇక్కడ సరిపోతుంది. షార్ట్ ఆన్సర్ అంటే ఒక లైన్ మాత్రమే ఖాళీ ఉంటుంది, ఓకే. కంపల్సరీగా ఫామ్ ఫిల్ చేసే వాళ్ళందరూ ఇవ్వదలుచుకుంటే ఇక్కడ రిక్వైర్డ్ అనే బటన్ ఉందండి,
కొన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అడిగారు అనుకోండి, వాళ్ళు ఏజ్ ఇష్టమైతే ఇస్తారు లేకపోతే లేదు మనకి ఏజ్ కంపల్సరీ కాదు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ రిక్వైర్డ్ దాన్ని తీసేయాలి, ఇక్కడ ఆఫ్ లో పెట్టాలి. రిక్వైర్డ్ అనే దాన్ని ఆఫ్ లో పెడితే వాళ్ళు ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చినా ఇవ్వ పైన ముందుకెళ్తుంది బండి. మీరు ఇక్కడ దీన్ని రిక్వైర్డ్ అని పెట్టారంటే వాడు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తేనే వెళ్తుంది. అఫ్ కోర్స్ వాడికి నేమ్ చెప్పడం ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, వాడి నేమ్ కి ఎక్స్ఎక్స్ అని టైప్ చేస్తాడు, అది వేరే విషయం. కానీ ఏదో ఒక టైప్ చేస్తే కానీ ముందుకెళ్ళదు. ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఎట్లా ఆన్సర్ చేయాలి, ఇక్కడ చూడండి, ఆ ప్రశ్న మీరు కాపీ చేసుకోవచ్చు, ఇక్కడ కాపీ చేయొచ్చు. సేమ్ డూప్లికేట్, అదే క్వశ్చన్ డూప్లికేట్ అవుతుంది. లేదు మీరు ఇక్కడ ఇక్కడ ప్లస్ నొక్కితే ఇంకో క్వశ్చన్ వస్తుందండి, ఈ పైన ప్లస్ నొక్కితే ఇంకో క్వశ్చన్ వస్తుంది. లేదు అదే ప్రశ్నని కాపీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డూప్లికేట్ చేస్తే వస్తుంది. నేను ఇక్కడ డూప్లికేట్ చేశాను, నేమ్ అని వచ్చింది, నేమ్ బదులు మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ కూడా షార్ట్ ఆన్సరే కనుక ఇట్లా షార్ట్ ఆన్సర్ అని ఉంచేసాను నేను. సో మళ్ళీ డూప్లికేట్ చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ డూప్లికేట్ చేసిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి దీన్ని నేను ఏజ్ అని ఇచ్చి ఏజ్ డైరెక్ట్ గా చెప్పడానికి బాధపడతారా కనుక మల్టిపుల్ ఛాయిస్ ఇద్దామని మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చాను. మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చి ఆప్షన్ ఆప్షన్ వన్ బిలో 30. ఓకే, దాని కింద ఒక యాడ్ అదర్ అని ఉంది కదా, యాడ్ ఆప్షన్ యాడ్ ఇది ఉంది, ఇక్కడ నొక్కితే ఆప్షన్ 2 వచ్చింది. జస్ట్ అక్కడ నొక్కితే చాలు, ఆప్షన్ 2 వచ్చిందండి. సో 30 to 40, సో 30 to 39, 31 to 39, ఇంకా క్లియర్ గా పెడదాం. సో ఆప్షన్ 3, 40 to 49, ఆప్షన్ 4, 50 to 59, ఆప్షన్ సారీ 30 to 39. ఓకే, ఇక్కడ 60 and above అని పెట్టాను యాడ్. సో మల్టిపుల్ ఛాయిస్ కావాలనుకుంటే అట్లా పెడతాం, అట్లా కాకుండా మీకు ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసా అని అనుకుందాం, డూ యూ అండర్స్టాండ్ ది క్లాస్, అండర్స్టాండ్ ది క్లాస్ అని అడిగి క్వశ్చన్ నేను ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్ కాకుండా దేనికి కావాలంటే దానికి ఆన్సర్ పెట్టేటట్టుగా ఏమంటాం అంటే చెక్ బాక్సెస్ అని పెడతాం. చెక్ బాక్సెస్ అంటే ఒకే ఆన్సర్, మల్టిపుల్ ఛాయిస్ అంటే అక్కడ ఇచ్చిన ఛాయిస్ లో ఏదో ఒకటే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మీరు ఏజ్ 30 లోపు అయింది అనుకోండి, 50 కి 59 లోపు అయ్యే అవకాశం లేదు, ఏదో ఒక ఆన్సరే ఉంటుంది అక్కడ ఇచ్చిన ఆన్సర్ లో అనుకున్నప్పుడు మల్టిపుల్ ఛాయిస్ పెడతాం. అట్లా కాదు ఇంకా వేరే ఏదైనా పెట్టచ్చు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, మీకు ఏం అర్థమైంది, అండర్స్టాండ్ ద క్లాస్ అంటే ఎక్సెల్, ఎక్సెల్ వరకు అర్థమైంది. ఫార్మ్స్ వరకు అర్థమైంది, బోత్ లేకపోతే రెండు అర్థమై, ఎక్సెల్ అర్థమైంది, ఫార్మ్స్ అర్థం కాలేదు, ఇది ఇలా వదిలేసాం అనుకోండి, వీటిని మిగిలిన ఆన్సర్లు ఎక్స్ట్రా ఉన్నాయి కదా వీటిని డిలీట్ చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోతుంది, డిలీట్ నొక్కితే ఇది డిలీట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ రెండు ఆప్షన్స్ పెట్టాను, రెండు ఎందుకు పెట్టాను, నేను మీకు ఈ షీట్ ఇవ్వబోతున్నాను, నేను ఇక్కడ వరకు క్వశ్చన్స్ చేశాను కదా, మనకు టైం లేవు కనుక తక్కువ క్వశ్చన్స్ చేశాను. ఇప్పుడు నేను మీకు ఇవ్వాలి కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్సెల్ అర్థమైందో లేదో చూడాలి కదా, మీకు తెలిసిందో లేదో చూడాలి కదా, దానికోసం ఏం చేస్తున్నాను నేను ఇక్కడ సెండ్ నొక్కుతున్నాను. ఇక్కడ చూడండి సెండ్ స్పష్టంగా కనపడుతుంది, సెండ్ నొక్కితే ఏమవుతుంది, సెండ్ నొక్కితే ఇలా వస్తుంది, సెండ్ వయా మెయిలా లేకపోతే లింకా, ఇక్కడ పక్కన లింక్ గుర్తుంది, నేను లింక్ సెలెక్ట్ చేసుకున్నాను, షార్ట్ అండ్ URL వచ్చింది, నేను ఇక్కడ కాపీ చేశాను. ఓకే కాపీ చేశాను కదా, సో ఐ స్టాప్ మై షేరింగ్ హియర్ అండ్ నేను ఈ లింక్ని ఇక్కడ మీకు వాట్సాప్ చాట్ బాక్స్ లో క్లిక్ చేశాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఇప్పుడు మీకు ఆన్సర్స్ పెట్టండి, చూద్దాం ఏం కనపడుతుందో. మీరు అందరు ఇప్పుడే మీ చాట్ బాక్స్ లో లింక్ ఓపెన్ చేసి ఆన్సర్స్ పెట్టండి. మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఎట్లయినా ఓపెన్ అవుతుంది మీకు, ఖచ్చితంగా 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. మీ మెయిల్లో చాట్ బాక్స్ మన దాంట్లో పెట్టాను నేను, జూమ్ చాట్ బాక్స్ లో పెట్టాను, ఓపెన్ చేసి ఆన్సర్స్ పెట్టండి. చాట్ బాక్స్ లో రాలేదు సార్, చూడండి.
నాకు ఎవరో వీరాంజనేయులు గారు అనే దానికి వెళ్ళిపోయింది. ఎనభై మందిలో 67 మందికి వచ్చేసారు సార్, చాలా మంది వెళ్ళిపోయారు. ఈరోజు రావడం 72 వచ్చింది సార్. సో ఆన్సర్ పెట్టేస్తే నేను వెళ్ళి దాన్ని చెక్ చేస్తుంటాను. ఎనిమిది మందే పెట్టారు ఇంతవరకు ఆన్సర్ సబ్మిట్. 10 కనపడుతుంది చూడండి, 12 18 19 21 22 సార్ సబ్మిట్ అయిన తర్వాత మనకు సబ్మిట్ అని మనకి ఎలా తెలుస్తుంది? చాలా సార్ ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాం. సబ్మిట్ అయిన తర్వాత యువర్ ఫామ్ సబ్మిటెడ్ అని కనపడుతుందండి, మీకు తెలుస్తుంది వస్తుంది. లేకపోతే కంగారు పడకండి, సబ్మిట్ వస్తే అదే సబ్మిట్ అయిపోతుంది. ఏమవుతుందంటే రెండోసారి కూడా మళ్ళీ అదే వస్తుంటే మళ్ళీ వెళ్ళలేదేమో అని చెప్పి మళ్ళీ ఫిల్ చేస్తున్నాం. అక్కర్లేదు, వాడు అడుగుతాడు అంటే ఇంకోసారి సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతాడు. ఓకే, అందుకని అది చెయ్యొద్దు. ఒకసారి సబ్మిట్ నొక్కితే చాలు, సబ్మిట్ అవుతుంది. ఓన్లీ 41 67 పీపుల్ ఉన్నారు కదా, 42 నేను అందుకే ఖచ్చితంగా మీ ఏజ్ ఎంతో అడగలేదు కదా, మీకు ఓన్లీ ఏజ్ బ్రాకెటే ఇచ్చాను కదా. ఏజ్ చెప్పడం ఇష్టం ఉండదు అందరికీ. ఐ వాంట్ 50+ అండి, ఇంకా చాలా మంది అటెండ్ చేయట్లేదు. ఫామ్ క్రియేట్ చేయకపోవటం మాట దేవుడు ఫిల్ చేయకపోవటం కాకపోతే ఎలా అక్క? నేనైతే చూస్తున్నారు కదా, నేను నా ఈపీఎస్ క్లాసులో సహా అన్ని క్లాసులకి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఫామ్ ఇచ్చి. కంపల్సరీ ఫామ్ ఫిల్లింగ్, ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్లింగ్ కంపల్సరీ. ఓన్లీ 44 ఐ వాంట్ ఇట్ టు మోర్ దాన్ 50 అట్లీస్ట్. 67 పీపుల్ ఉన్నారు, యాక్చువల్లీ ఐ వాంట్ ఇట్ మోర్ దాన్ 60. తొందరగా చేస్తే తొందరగా వెళ్ళిపోదాం. వేర్ ఇన్ ద లాస్ట్ 5 మినిట్స్ మీరు అందరూ ఫిల్ చేసిన తర్వాత ఆఖరి 5 నిమిషాలు అంతే. ఇంకెవరో మొదలు పెట్టలేదు, మొదలు పెడితే ఇంతసేపు పట్టదు. మన అడగర్లే అనుకున్నారు, ఇక్కడ అంకెలు కనపడతాయని మీరు చూడలేదు. ఎవరు ఆన్సర్ ఫిల్ చేయలేదో కూడా తెలిసిపోతుంది, ఫిల్ చేసిన వాళ్ళ పేర్లతో సహా వస్తాయి ఇక్కడ. చూడండి ఇక్కడ కనపడిపోతుంది సమ్మరీ నేమ్ అనే దగ్గర అందరూ రాశారు చూసారా మీరు, తిరుపతి గారు ఇలా సో మెనీ ఎవరెవరు రాశారు. ఎవరో పాపం రెండుసార్లు ఫిల్ చేశారు, రెండుసార్లు ఫిల్ చేసిన ఆయన పేరు విష్ణువర్ధన్ గౌడ్ గారు. ఆయన ఒక్కళ్ళే 2 సార్లు ఫిల్ చేశారు, మిగిలిన అందరూ ఒకసారే చేశారు. మీకు అందరి పేర్లు తెలిసిపోతాయండి ఎవరు చేసామో ఇక్కడ చూడొచ్చు. ఓన్లీ 46. సో మొబైల్ నెంబర్ విష్ణువర్ధన్ గారు నెంబర్ అనుకుంటా 2 సార్లు వచ్చింది. మళ్ళీ లింక్ అడుగుతున్నారు సార్, మళ్ళీ పంపించుకోని సార్ ఉన్నారు కదా సార్, ఎవరైనా ఒకరు కాపీ చేసి పెట్టండి సార్ దాంట్లో, మీరు కూడా కాపీ చేయొచ్చు. చూడండి సార్ ఇక్కడ ఏజ్ లిమిట్ ఏంటిది మనకి, 40 to 49 వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 22 మెంబర్స్ ఉన్నారు ఇప్పటి వరకు ఫిల్ చేసిన వాళ్ళు. 31 to 39 ఉన్న వాళ్ళు 12 మంది ఉన్నారు, బిలో 30 ఉన్న వాళ్ళు ఓన్లీ 6 ఉన్నారు, అట్లాగే 50 59 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఇక్కడ ఏజ్ గ్రూపింగ్ ఇక్కడ ఈజీగా తెలిసిపోయింది చూసారా కలర్స్ తో. అట్లాగే 2 తెలిసిన వాళ్ళు అందరూ ఫిల్ చేసిన వాళ్ళలో 41 మంది ఎక్సెల్ తెలుసు అన్నారు, 41 మంది ఫామ్స్ తెలిసినాయి అన్నారు. అంటే 5 ఆన్సర్ చేయలేదా, లేకపోతే కొంతమంది ఫామ్స్ మాత్రమే తెలిసి ఎక్సెల్ తెలియలేదు అన్నారు 47 మందిలో. సో ఇట్లా తెలిసిందండి మనకు. సో దిస్ ఈజ్ హౌ వీ లెర్న్ ఇట్. సో ఫామ్స్ క్రియేట్ చేయడం వల్ల మీకు కావాల్సిన కొంచెం ఏంటంటే మీకు కావాల్సిన క్వశ్చన్స్ ని సరిగ్గా టైప్ చేసుకోవటం, మంచి క్వశ్చన్స్ ఎన్నుకోవటం, వాటిని ఏమేయాలి, వాటికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇవ్వాలా, మల్టిపుల్ చాయిస్ కింద ఇవ్వాలా, లేకపోతే
ఇందాక నేను చెప్పాను కదా చెక్ బాక్సెస్ కింద ఇవ్వాలా అనే దాన్ని మీరు చేసుకుని ఆ ప్రశ్నకి ఆ ప్రశ్న స్వభావాన్ని మీరు సరిగ్గా గుర్తించి ఆ స్వభావానికి తగిన ఆన్సర్లు కింద ఇచ్చుకున్నట్టయితే అవతల వాడి దగ్గర నుంచి మీరు కరెక్ట్ ఆన్సర్లు మంచి ఆన్సర్లు రాబట్టగలుగుతారు. టెక్నికల్ గా అది ఈజీనే, కానీ దాని వెనకాల బ్రెయిన్ ఉండాలి. మీరు వాడి దగ్గర నుంచి సరైన సమాధానాలు రాబట్టాలి అంటే ఎలాంటి ప్రశ్న అడగాలి, కింద ఎలాంటి ఆన్సర్లు ఇవ్వాలి, మనం వాడు ఇస్తే వాడికి టిక్ పెట్టడం తేలిక. అదే వాడు ఆన్సర్ టైప్ చేయమన్నారనుకోండి, మీకు ఉదాహరణకి నా క్లాసు గురించి మీ అభిప్రాయం చెప్పండి అని నేను క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, మీరు ఎంతమంది టైప్ చేసేవాళ్ళ? మీరు టైప్ చేసేవాళ్ళు కాదు. అదే నా క్లాసు గురించి మీ అభిప్రాయం చెప్పండి అని కింద ఎక్సలెంట్, గుడ్, వెరీ గుడ్, పర్వాలేదు అని నేను పెట్టాను అనుకోండి, నాలుగు ఆప్షన్స్ టకటక ఆన్సర్ పెట్టేస్తారు కదా. సో ప్రశ్న స్వభావానికి తగినట్టుగా కింద ఆన్సర్లు సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రశ్న స్వభావాన్ని మీరు అర్థం చేసుకుని అప్పుడు మీరు గూగుల్ ఫామ్స్ ని విజయవంతంగా వాడగలుగుతారు. గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేయడం టెక్నికల్ గా చాలా చాలా తేలిక విషయం, అందుకే నేను దానికి చాలా తక్కువ టైం కేటాయించాను. సో దిస్ ఈజ్ ఆల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, దిస్ ఈజ్ ఆల్ ఐ హావ్ ఫ్రమ్ మై సైడ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ పేషెంట్లీ. ఇన్ఫర్మేషన్ పెద్దది కనుక ఎక్కువసేపు చెప్పాల్సి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైనటువంటి క్లాస్ సార్. రెండు అంటే ఒక ఎవరికైనా ప్రతి వ్యక్తికి తన యొక్క నిత్య జీవితంలో కంప్యూటర్ దగ్గర కూర్చున్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి, షీట్స్ ఫామ్ షీట్స్గా ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, నెక్స్ట్ అంటే నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఒక చిన్న పిల్లవాడికి చెప్పినా కానీ ఈజీగా అర్థమయ్యేటువంటి విషయము చెప్పడం జరిగింది. సో ఎక్సెల్ షీట్స్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, దాంతోపాటుగా మన పబ్లిక్ స్పీకింగ్లో కావచ్చు, లేకుంటే పబ్లిక్ పోల్ ఒపీనియన్స్ తీసుకుంటానికి కావాల్సినటువంటి ఫామ్స్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కెన్ వెల్కమ్ టు డౌట్స్ సార్. సార్ గణేష్ గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా, మాట్లాడండి సార్. సార్ యా సార్ మాట్లాడారు, చాలా బాగుంది సార్, చాలా క్లియర్ గా అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. అయితే నా డౌట్ వచ్చి తెలుగులో కూడా ఎలా టైప్ చేయొచ్చు సార్ అక్కడ గూగుల్ ఫామ్స్? సార్ మ్యూట్ లో ఉన్నారు సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. సుబ్బారావు గారు తెలుగులో టైప్ చేయడం ఎలాగా అంటే అది వేరే అండి, దానికి ఇంకో క్లాస్ ఉంది, దానికి మళ్ళీ ఆ క్లాస్ లో మళ్ళీ తెలుగు టైప్ చేయటం చెప్తాము డీటెయిల్ గా. యాక్చువల్ గా మీకు మీ మొబైల్ లో గానీ కంప్యూటర్ లో గానీ మంచి మీరు తెలుగు మాట్లాడితే తెలుగులో టైప్ అయిపోయే ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మీకు నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. కాకపోతే ఇవాళ కంప్యూటర్ లో తెలుగు కూడా ఈజీగా తీసుకుంటుంది, జస్ట్ మాట్లాడితే. ఒకప్పుడు అంటే తెలుగు కోసం ప్రత్యేకంగా కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ ఎక్కించుకుని అలా చేయాల్సిన పని వచ్చేదండి, ఇప్పుడు లేదు. సురేష్ గారు, సురేష్ కుమార్ గారు. ఓకే రాజయ్య గారు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ లీవ్ సార్. సుబ్బారావు గారు ఎక్సలెంట్ సార్, హ్యాపీ ఈవినింగ్. గూగుల్ ఫామ్స్ ఫస్ట్ టైం నేను తెలుసుకోవడం సార్, మా అసిస్టెంట్స్ అట్లా ఆఫీస్ లో చేస్తారు. ఫస్ట్ టైం ఫస్ట్ గూగుల్ ఫామ్ అని ఓపెన్ చేశాను అన్నమాట. థ్యాంక్స్ అలాట్, యూ విల్ బి రిమెంబర్డ్ లైఫ్ లాంగ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఫీడ్బ్యాక్, ఐ మీన్ ఇనిషియేషన్ ఆన్ గూగుల్ ఫామ్స్. ఇట్స్ వెరీ ఈజీ సార్, మొదలు పెట్టడం ఆలస్యం, మొదలు పెడితే అంతే సార్. టెలిగ్రామ్ గ్రూప్ లో అందరూ క్లాస్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా మానేశారా? మొదటి క్లాస్ రెండో క్లాస్ ఇచ్చిన తర్వాత మీరు లేకుండా వెళ్ళిపోతుంది. So I expect your feedback for this class. Yeah. Yes, sir. ఫీడ్బ్యాక్ అనేటువంటి విషయంలో ఎందుకు ఎందుకు అడుగుతున్నామంటే ఒక స్పీకర్ కి ఒక మోటివేట్ గా ఉండడానికి, తను చెప్పింది ఎంత మందికి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారనే విషయము తెలుసుకొని ఇంకొద్దిగా అప్డేట్ కావడానికి, ఇంకా ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి అనే దాని గురించే ఫీడ్బ్యాక్స్ అనేది ప్రత్యేకంగా అడగడం జరుగుతుంది సార్. సో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్, ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్స్ ఇస్తే ఒక మోటివేషనల్ గా ఒక కొత్త ఎనర్జెటిక్ గా నెక్స్ట్ క్లాస్ లో చెప్పడానికి స్పీకర్ కి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో సార్ క్లోజ్ చేస్తున్నా సార్ సుబ్రహ్ గారు. ఓకే సార్. ఎస్ సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మరొక అద్భుతమైన క్లాస్ ని కంప్లీట్ చేసుకున్నందుకు మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. ఎస్ సార్, అన్మ్యూట్ ఇస్తున్నాను సార్. ఎస్ సార్, అన్మ్యూట్ ఇచ్చాను సార్. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. శుభాభివందనాలు నండూరు సుబ్బారావు సార్.